విశ్వ విజ్ఞాన చంద్రికల్ వెలయు చోట నిర్భయంగా స్వేచ్ఛాగి నిలుపు చోట మానవుడు పరిపూర్ణుడై మనడు తోట మాతృదేశమా అతడనే మనయదం. జమీందారు బుల్లమ్మా, మీలాగే జతగాళ్ళని వేసుకొచ్చారండి. జమీందారు అయితే నాకే, గవర్నర్ అయితే నాకే. ముందు మేము అడిగాం, మాకు రిజర్వ్ అయినట్టు రిప్లై కూడా వచ్చింది. కావస్తే రిజిస్టర్ తీసుకురా, చూపిస్తాను. రిజిస్టర్ చూపించానమ్మా, చూసి అది బయట తీసి పారేశారు. ఇన్సల్ట్, బ్రూట్, అన్యాయం అక్రమం. ఎంత జమీందారు అయితే మాత్రం, ఎవరైనా పిలు. బయటికి వెళ్ళారమ్మా, వచ్చేస్తారు. అలాగా ఎవరో ఆయన రిజిస్టర్ విసిరేశారు కదా. అవునమ్మా. సరే అమ్మా, రెండో రండి, చెప్తాను. దుర్గ పన్న ఇంకెప్పుడు చేయలేదు. ఏమండోయ్, ఇదేదో మీ హృదయంలా ఉంది, ఇది కూడా ఇచ్చేశారే. మా నాయనమ్మన్నట్లు ఇచ్చానమ్మా వాయనం, పుచ్చుకున్నానమ్మా వాయనం. అరే ఏమిటిది ముద్ర? మేనర్స్ లేకపోతే సరి,
మాకన్ రిజర్వ్ చేసిన బంగ్లా ఆక్రమిస్తారా? అయ్యా బాబోయ్, కొట్టేట్నారో? అబలలు, వాళ్ళు మనల్ని కొట్టడం ఏమిట్రా? చెట్టు కింద ఉండవలసి వస్తుందన్న భయం కొద్దీ కోపం నటిస్తున్నారు, అంతే పాపం. నెల 20 రోజుల క్రితమే మనం ఈ బంగ్లా రిజర్వ్ చేశామని వాళ్లకు తెలియదు. వాళ్ళు అడిగితే ఒకవేళ త్యాగం చేసేస్తామని కూడా తెలియదు. మా నాయనమ్మన్నట్లు ఆడపిల్లల పట్ల కాస్త జాలి చూపించడం ఎందుకైనా? ముందే మీరు రిజర్వ్ చేసుకోనుంటే మాకు ఈ రూమ్ వద్దు, మీ జాలి వద్దు. మేమే అవలలం కాం, అది మీ మగవాళ్ళు పెట్టిన పేరు. రండి, మనం చెట్టు కింద పిక్నిక్ చేస్తున్నాం. వెళ్ళిపోతున్నాడ్రా? వెళ్ళనీరా? అర్ధరాత్రి పూట ఎలుగుబంట్లు, తెల్లవారుజామున గుట్టరక్కులు వస్తే వాటితో పోట్లాడే ధైర్యం సాహసం మనకు లేవుగా. అయ్యో బాబాయ్, నేను బయటికి రాను. అరే, మళ్ళీ మన గదే ఆక్రమించేసారే, ఆ జంతువులతో పోట్లాడి మనం బ్రతకగలమా బ్రదర్? పర్వాలేదు లేరా, లోపల ఏమున్నాయో నీకు తెలుసుగా. కనపడకుండా లోపల పీడించే దయ్యాలు భూతాలు కన్నా బయట కనపడే ఈ జంతువులే నయం. అమ్మో, దయ్యమే! దయ్యం లేదు, దేవత లేదు, వాళ్ళు ఊరికి మన ఆడిస్తున్నారు. ఒకవేళ ఉంటే ఉంటే నేను అప్పగిస్తాను, సిగ్గులు అద్దసాయి. కూర్చునే. నాయన గారా? స్వామి. పదండి, మనకు ఆ చెట్టు కింద చాపే గతి. సామాన్లు తీసుకోండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఆకలి బాబోయ్, చచ్చిపోతున్నాడు. విన్నాను రోయ్, అడవకు రోయ్, చూద్దాం రోయ్. వెళ్ళి అడగరోయ్? అడిగితే ఇచ్చే రకం కాదు రోయ్. మరి ఎలాగరోయ్? నా వెంట రారోయ్. వెళ్ళిపోతున్నావే? నాకు ఆకలి లేదు. వెళ్ళారు, మళ్ళీ వస్తా. రొట్టెలు భలే రోస్ట్ చేశారా? ఆ రొట్టె ఉందిరా, దానికి తగ్గట్టు ఒక ఎగ్ కూడా తగిలించు. పక్క చూడదని చెప్పలే? ఎలాగే, అసలే ఆకలి, అందులో వాళ్ళు ఎదురుగుండా తింటున్నారు. మా నాయనమ్మ అన్నట్టు అంది అందని పండు ఆకలిని హెచ్చు చేస్తుందట. ఎవరు చేశారా కానీ మా చెడ్డ రుచిగా ఉన్నారు. ఎవరియో అమృతహస్తం అయి ఉంటుంది. అవన్నీ మనగలా ఉన్నాయి. చీ, ఈ మొహం మనం వాళ్ళెందుకు తీసుకుంటారు? ఎవరివైనా సరే నేను నన్ను అడుగుతాను బాబోయ్. ఆకలి బాబోయ్, ఆకలి. ఎవరు ఈ
పోరాటం అవల ఆత్మవాదం వినిపిస్తుంది. నేనేనండి, చాలా ఆకలి వేస్తుంది, కాస్త టిఫిన్ ఇవ్వండి ప్లీజ్. నీ హీరోయిన్ వచ్చి అడగను, అప్పుడు ఇస్తావు. పాపం వాళ్ళ ఆకలి చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన జాలి వాళ్ళకు పనికిరాదురా, ఏం చేస్తాం? విన్నావుగా, వెళ్ళి అడగవే ప్లీజ్. నో, వీలేదు, వస్తుండే చాలా నా చస్తా గానీ చచ్చిన దేహి అన్నారు. మీలాంటి వాళ్ళని పిక్నిక్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. ఇవ్వండి. ఎంత అందంగా అడిగారు రాజు. అయ్యేది చూశారా, ఎప్పటికైనా మాదే పై చెయ్యి. అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు. ఓ అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు. ఓ అమ్మాయి గారు చాలించండి, మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా బోరు తగ్గాలండి మీరు. ఓయ్ అబ్బాయి గారు చాలించండి, మీ జోరు మీ తీరు మాకెంతో బేజారు, చాలా చాలా బోరు తగ్గాలండి మీరు. ఓయ్ అబ్బాయి గారు అది జడ పాలు జడ తొలివలపు కొరడా, అది మన్మధుని చెరుకు గడా. హాయ్ 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 కోడె త్రాచు వంటి జడలు ఏలమాపై విసురుతారు. కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు, కోడె త్రాచు వంటి జడను ఏలమాపై విసురుతారు. అసలు జడ ఒక జానడే, ఆపైది ఆమెది కాదులే. అసలు జడ ఒక జానడే, ఆపైది ఆమెది కాదులే. అసలు జడ ఒక జానడే, ఆపై దామెది కాదులే. అమ్మాయి గారు చాలా చాలా కోపంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, కోపంలోనే ఎంతో అందంగా ఉన్నారు. ఓ అమ్మాయి గారు
హరి భామా అది మోమా చందమామా కాదు గులాబీ జామ వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే వెన్నెలంతా ఎగిరి వచ్చి ముఖముపై నిలిచిందిలే నీ ముఖముపై నిలిచిందిలే నీ ముఖముపై నిలిచిందిలే పులుము కన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే పులుము కొన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే పులుము కొన్నా రంగు పోతే అసలు రంగు బయటపడులే అబ్బాయి గారు చాలించండి మీ తోరు మీ తీరు మాకెంతో బేజారు చాలా చాలా బోరు తగ్గాలండి మీరు ఓయ్ అబ్బాయి గారు మీ సమున్న మగవాళ్ళు రోసమున్న మనగాళ్ళు అన్నిటిలో గొప్పవాళ్ళము గారు చాలా చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉన్నారు కోపంలోని ఎంతో అందంగా ఉన్నారు ఓ అమ్మాయి గారు ఎక్కడ వాళ్ళక్కడే కదలొద్దు ఎక్కడ వాళ్ళక్కడే నువ్వా మావా అడిలిపోయాం మావా గేవాన్ని వరద కలపదని నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్యూటీలో ఉన్నప్పుడు డిటెక్టివ్ అనుమానం పిలవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను అనుమానమా చచ్చా అనుమానం కాదు గ్రేట్ డిటెక్టివ్ అనుమాన్ అనుమాన్ ఓ అనుమానా మరి తాకేది వాళ్ళంతా నేను పూలి చేస్తాను రా పద నన్ను డిస్టర్బ్ చెక్కు నా బుర్ర పాడు చెక్కు మీరంతా ఒక డేంజర్ ముఠ నువ్వు దానికి నాయకుడివి సరే నీకెలా తెలుసు నేనంతా డిటెక్షన్ చేసే ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు ఏం చెప్తే ఎలా చేస్తే అలా చేస్తున్నారు వీళ్ళంతా చెప్పండి మీ పేర్లు చెప్పండి చెప్పకపోతే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని అందనే చెప్పు కంది పప్పు ఏమిటా అరెస్ట్ చేసేది ఆయన ఎవరనుకున్నావు పెద్ద జమీందార్ మళ్ళీ మాట్లాడితే డబుల్ జమీందార్ సార్ నిజమా అవునట సారీ సార్ మీలాంటి వాడే దొంగల నాయకుడు ఉంటే నువ్వు వాడే మీరనుకున్నాను సారీ అన్నాను కదయ్యా పర్వాలేదు కదయ్యా వెళ్ళిరా ఎందుకు మావా నీకు డిటెక్షన్ పిచ్చి సరే దీని అంతకి కారణం మీరు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను అరెస్ట్ అరెస్ట్ చేయి రాత్రి అంతా జాగ్రత్తగా కాపలా కాసి తెల్లవారుగానే వీళ్ళందరినీ ఇంట్లో డ్రాప్ చేయి ఓకే డోంట్ డ్రాప్ డోంట్ డ్రాప్ పదండి లోపలికి పదండి చెరిపేస్తే చెరగని చిత్రం దాచేస్తే దాగని సత్యం మీ భ్రాంతి కాదు కళా కాదు మీ మనసులో పడి చెరగని ముద్ర ఏమిటిది ఏమిటి అన్యాయం మీ జమీందారు కాబట్టి ఏం చేస్తున్నా చెల్తుంది అనుకుంటున్నారేమో నేనేం చేశాను ఇంకా ఏం చేయాలి సరదాగా పిక్నిక్ అని వస్తే మమ్మల్ని నాలుగు పెట్టారు ఇప్పుడు సరాసరి నా కారులో ఎక్కి కూర్చున్నారు ఏమిటి పోకరితనం ఎందుకు నన్ను ఇలా వెంటాడుతున్నారు ఎందుకు చెప్పనా అండి నిజంగా నిజం చెప్పనా ఐ లవ్ యూ అవునండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనసారా ప్రేమిస్తున్నాను ఎప్పుడూ నిజం చెప్పరా నాయన అని మా నాయనమ్మ చెప్పేది చెప్పేశాను మీ ఇష్టం అలాగా దయచేయండి ముందుకా అండి కాదు కిందకి గెట్ అవుట్ ఏమిటండి ఇలా నడి రోడ్డు మీద నీలాంటి వాళ్ళని నడి రోడ్లో కాదు నట్టడవిలో వదిలేయాలని మా నాయనమ్మ చెప్పేది
దిగండి. ఏమండి వచ్చేట్టుంది, వర్షం వచ్చేట్టుంది. మరి ఏం పర్వాలేదు, బాగా తడిస్తే ఈ వేడి చల్లారుతుంది. దిగండి. గెట్ అవుట్. మళ్ళీ కలుసుకుందామండి. కథ అర్థం తిరిగింది. ఆ అమ్మాయి ఎవరో ఎవరి తాలూకు తెలిసే వెంటాడుతున్నావా? తెలియబట్టేగా తంటాలు పడుతున్నాను. అయినా బిజినెస్కు ప్రేమకు సంబంధం లేదులే. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండు. నీ సలహాకి థ్యాంక్స్. కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఓ గట్ ఇన్. థ్యాంక్ యూ. ఎవరు? సుబ్బారావు గారు వచ్చారా అండి? ఇంకా లేదండి. అయితే తలుపు తీయండి. అయ్యో ఏమిటి ఇలా తడిచిపోయా? ఏం లేదు, తర్వాత చెప్తాలే. అన్న ఇస్తారు, చెప్పేస్తా. ముందు తల తుడుచుకో. ఇలాగైతే ఆయనతో చెప్పేస్తాను. ఈ అల్లర్లన్నీ నేను దాతలేను బాబు. వదినా వదినా, ఇంకెప్పుడు చేయను ప్లీజ్. సరేలే పద. జమీందారు గారా, మధ్యాహ్నం భోజనం పెట్టి తాళం వేశాను, మళ్ళీ ఇంతవరకు పిలవలేదు. నిద్రపోతున్నారా? లేదే, లోపల ఇప్పటి వరకు రేడియో చప్పుడు వినిపిస్తూనే ఉంది. అలాగే వాడల్లర్లను ఎంత దాచిపెట్టాలనుకున్నా నీ వల్ల కాదు, నీ ముఖంలో అబద్ధాలు పలకవే. నా ముఖంలో ఎప్పుడు మాత్రం ఏం పలికిందిలేండి. సరే, నేను చెప్పేది కాస్త విను. నేను ఇలా వెళ్ళగానే నీకు వాడేదో బురిడి కొట్టి బయటికి చెక్కిస్తున్నాడు. ఊళ్ళో ఎక్కడ చూసినా వీడేనట్టు. మీ వాడి క్రౌడీ సవాసాలు ఎక్కువయ్యాయని ఒకరు, అదేమిటయ్యా మీ వాడు నగల కొట్లో బేరం చేస్తున్నాడు ఏమైనా వెనకేశారంటే ఇంకొకరు, హార్బర్లో కనిపించాడు ఉద్యోగంలో చేరాడని మరొకరు. ఏమిటిదంతా? ఏమో బాబు, రేపటి నుంచి అసలు తారాలు ఇంట్లో ఉంచకండి. మీ దగ్గరే పెట్టుకుంటే మీకు ఈ అనుమానాలు ఉండవు, నాకు ఈ సాధింపులు ఉండవు. సర్లే, టిఫిన్ తింటాడు రమణ. సత్యం ఇవాళ ఏమాత్రం పని జరిగిందేమిటి? రెండు రేడియోలు, ఒక టేప్ రికార్డరు సగం రిపేర్ అయింది. అది కాదు, ఎప్పుడు అడిగినా సగము పాతికాడడం తప్ప ఒక్కరోజు శాంతమైందని దావా రాదేమంట. ఎలా వస్తుంది? నెలకు 30 రోజులు, రోజుకి 24 గంటలు, ఆకాశం గాలి నీరు తెలియకుండా ఈ బందికానాలో పడే స్థానం వేస్తే రేడియోలు కాదు, చివరకు నా బుర్ర రిపేర్ కడుతుంది. అందాక వస్తే నాతో చెప్పమను, లక్షణంగా ఉద్యోగానికి ఒప్పుకునేలా బుర్ర రిపేర్ చేయిస్తాను. మళ్ళీ ఆ మాట అనకూడదు. స్వతంత్ర భారత పౌరుడు, ఒకరి కింద తల వంచి పనిచేయడు. కొన్ని తలంచొద్దయ్యా, ఒళ్ళుంచి పనిచేయమంటే అది కుదరదు. తినవే. కూరలన్నీ సరిగ్గా తెచ్చావురా? సరిగా 3 రూపాయలు అయినాయి అమ్మగారు. రే, కూరల సంగతి అడిగితే రూపాయల సంగతి చెప్తాను. కానీ మిగలేదు, ఒట్టి అమ్మగారు. ఒరే ధనకర్ణుడు, నిజంగా మిగలేదా? లేదు బాబు గారు. పాపం, ఒకసారి గోబ కదలేస్తే
చాలా పడుతుంది. ఏమిటి మీకెట్ట తెలిసింది బాబు గారు? మరి నీకు కర్ణ పిశాచి, నాకు నేత్ర పిశాచి. నిజం చెప్పి అడిగితే నేనే ఇవ్వనరా, ఇందులో కూడా దొంగతనం ఎందుకు? వదినా, నేను నిజం చెప్తాను కానీ నాకేమిస్తావో చెప్పు. నువ్వు నిజము చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు కానీ నాయన, బుద్ధిగా ఉంటే అంతే చాలు. ఇదిగో నీ దక్షిణ. ఏమిటి వంద? రేపు నీ పుట్టినరోజు కాదు, బట్టలు కుట్టించుకో. నువ్వు ఎంత మంచితారు వదినా. ఈ మంచితనం అంతా నాది కాదులే, మీ అన్నయ్య తలవ, వెళ్ళి ఆయనకి చెప్పు. అన్నయ్యతోనా? వదినా, నా తరపు నువ్వే చెప్పేసి థ్యాంక్స్ అన్నయ్యకి. వదినా, ఇవాళ మనకున్న అవసరానికి ఇది వంద కాదు, 1000తో సమానం. పుట్టినరోజు కాదు, పెళ్లితో సమానం. టాటా. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటివి 100 పుట్టినరోజులు చేసుకుని 100 పార్టీలు ఇవ్వాలి. ఏమిటమ్మ గొడవ? ఇవాళ నా పుట్టినరోజు నేర్చుకారు. ఆహా, ఏం బడాయి, ఓ పక్కన పార్టీ ఇస్తూనే తనకేమీ తెలియదంటుంది చూడండి, అంతా నటన. ఏమిటి పార్టీయా? నేనేం పార్టీ పెట్టలేదు. నువ్వు అంటే నువ్వే ఇవ్వాలేమిటి? వేరే ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు. కాదు, ఇవ్వదగ్గ వాళ్ళు. ఓహో, ఇప్పుడు తెలిసింది ఇది పుట్టినరోజు పార్టీ కాదు, ఎంగేజ్మెంట్ పార్టీ. ఏమిటి పరాశర్, అసలు విషయం చెప్తారా తన్నమంటారా? తన్నులెందుకు మా పార్టీ తెచ్చి, తన్నులు ఏమైనా ఉంటే అడుగు, ఆ జమీందార్ గారికే ఇవ్వు. ఉండండి చెప్తాను. హలో, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ, ఐఎమ్ సారీ. ఏమిటండి, ఏమిటి పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు ఏమండి? డ్రెస్ ఏమైనా బాగాలేదా? మీకు నచ్చలేదా? అడిగిన దానికి బదులు చెప్పండి. ఏమిటిదంతా, నన్ను ఎందుకలా వెంటబడి తరుగుతున్నారు? ఏదో మర్యాదగా నూరుకుంటే అలసి తీసుకుంటున్నారు. మీ పోకరి వేషాలు, మీ పొగరు. పొగరా నాక? ఏమండి, నీకు అసలు పొగరే లేదురా అని మా నాయనమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. కావాలంటే పదం అడుగుదాం. పొగర కాక మనేమిటి, నా బర్త్డేకి మీరు పార్టీ ఇవ్వడం ఏమిటి? మీరెవరు, నేనెవరు? అసలు ఎవరు ఇచ్చారు మీకు అధికారం? అదేమిటండి, గొప్పవాళ్ళ పుట్టినరోజు జరపడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలండి. మన రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, గాంధీ, నెహ్రూ వీరందరి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి మరొకరు అనుమతి పుచ్చుకుంటున్నామా? మా నాయనమ్మ గారు అన్నట్లు భద్రాద్రి రఘురాము భజన కుతనుచుండ బంధుమిత్రుల ఆజ్ఞబడయనేలా. మిస్టర్, మీరు అమాయకులో గడిచిన వాళ్ళు నాకు తెలియటం లేదు. ఏమైనా మీరు నన్ను ఇలా వెంటాడి నా పేరిట పార్టీలు ఇచ్చి నన్ను నవ్వుల పాలు చేయడం చాలా అన్యాయం. ఏమండి, ఆ మాటంటే నేను ఒప్పుకోను. అసలు తప్పులు ఎనడం అంటూ వస్తే ఇందులో తప్పంతా మీది, నాదేముంది? మీకు చక్కటి చక్రాల లాంటి కళ్ళుండడం నా తప్ప, అది నన్ను పిచ్చివాడి చేస్తే అది నా తప్ప, మీరు అలా అందంగా కోపంగా చూస్తే అది నా తప్ప. మీ పెదవులలా బిగించి నవ్వును పువ్వులా నలిపిస్తే అది నా తప్ప, నా మనసులా దోచుకుంటే అది నా తప్ప. చెప్పండి, లేకపోతే ఇంకెవరైనా వచ్చి చెప్పమనండి. మీరు అలా నిలబడి చూస్తారే, రండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, తీర్పు చెప్పండి. అవును సార్, నిన్న గురించి ఆయన పోయిందంతా నిజమేగా? ఇందులో తప్పే ఉంది. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి, ఆగండి, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి రాలేదండి. మీకు అసలు సంగతి చెప్పాలని. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో, మనసు పెనవేస్తే ఏమవుతావో. ఉలికి పాటతోనే పులకరించిపోతావు, నేను అవునంటే ఏం చేస్తావో, కాదు పొమ్మంటే ఏమవుతావో.
చూసి మురిసిపోదును తెలుగు పైద నీడలో నా పరవసింతును మలక నడుము హయలు చూసి మురిసిపోదును తెలుగు పైద నీడలో నా పరవసింతును పోతావు నేను అవునంటే ఏం చేస్తావు కాదు పొమ్మంటే ఏమవుతావు పొంకి ఉందును నవ్వునై పెదవిపై పౌవళింకును పువ్వునై కురులలో పొంకి ఉందును నవ్వునై పెదవిపై పౌవళింకును పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు మనసు పెనవేస్తే ఏమవుతావు నిన్ను నేను కలుసుకుందును దొంగలై దూరవలకు దోచుకుందును కలలనైన నిన్ను నేను కలుసుకుందును దొంగలై దూరవలకు దోచుకుందును పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు మనసు కనవేస్తే ఏమవుతావు ఉలికి పాటతోనే పులకరించిపోతావు నేను అంటే ఏం చేస్తావు కాదు కొమ్మంటే ఏమవుతావు పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు మీ అమ్మైతే ఏం చేస్తావు మీ నాన్నైతే ఏమవుతావు ఇది నీకన్నా తెలిసింది డిటెక్షన్ చేసి కనిపెట్టాను ఇక వేలుముద్ర తీసుకోవడం అంత కూడా అరెస్ట్ చేయడం అంత కూడా ఐఎమ్ సారీ ప్రేమికుడు మీది ఉత్తత ప్రేమ నిజమైన ప్రేమ లేక బందిపోటు ప్రేమ డిటెక్షన్ ప్రేమ కనిపెట్టిస్తే నీకు పుణ్యం ఉంటుంది ఏం కనిపెట్టక్కర్లేదు కానీ అమ్మేం చేస్తుంది నీకోసమే కాసు కూర్చున్నారు ఇవాళ క్లబ్ కి గోవార్ జమీందార్ గారు వస్తారట నిన్ను బావని గురుసు కట్టి తీసుకురావాల్సి వస్తుంది అబ్బా బోర్ మామయ్య నా బాబుడా కాదు క్లబ్ మామయ్య అమ్మ కంట పడకుండా నన్ను ఇంట్లో తీసుకెళ్ళి అందుకే కానీ ఇక్కడ కాసు కూర్చున్నాను ముందు ఈ చెట్టు చాటుకురా సెక్రటరీ ఎస్ మ్యామ్ నిన్నటి నోట్స్ టైప్ చేసావా ఎస్ రాత్రి వంటలు లిస్ట్ ఇచ్చావా ఎస్ పొద్దున వంటలు మీ రిపోర్ట్ రాసావా ఎస్ క్లబ్ లో చందాల బకాయి లిస్ట్ అంతా తయారు చేసావా ఎస్ హనుమంతుని పెళ్లి కొప్పించావా ఏమిటో తక్కువ అదే మీ తమ్ముడు గారిని పెళ్లి కొప్పించడం వాడు మా మాట వింటలేదని తెలుసా వాడిని పెళ్లి కొప్పించడం కూడా నీ డ్యూటీలో ఒకటని తెలుసా వాడు పెళ్లి చేసుకోకపోతే నేను ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తాను నన్ను డిస్మిస్ చేస్తారు అమ్మాయి ఎక్కడ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది తెలియదు
ఎక్కడికి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది రాసుకోవాలని నీకు తెలీదు? తెలుసు మ్యామ్, కానీ నాకు చెప్పడం లేదు. సరే, టైం ఎంత? 6:30. మీటింగ్ ఎన్ని గంటలకి? 6 గంటలకి. మరింత ఆయన రెడీ కలదే నోటిగా. రెడీ మేడం, రెడీ వస్తుంది. ఏమిటండి ఇంత ఆలస్యంగానా? మిలిటరీలో పనిచేశానంటారు, పైగా మాట్లాడతా రూల్స్ అంటారు. మేడం, మిలిటరీ రూల్స్ మినిస్ట్రీకి, కానీ పబ్లిక్ ఫంక్షన్స్ కు మాత్రం కనీసం 6 గంటల ఆలస్యంగానే వెళ్ళాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తిస్తారు. సెక్రటరీ నోటిద్దాం. సెక్రటరీ అమ్మాయి రాగానే క్లబ్ పంపించు. ఏమిటి బూమ్ నోటిద్దాం. పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఏమిటి కొత్త వాళ్ళని చూసినా చూస్తారు? పదండి, నడవడమే కష్టంగా ఉంది. డిటెక్టివ్ గారు, తోక తక్కువ హనుమంతరావు గారు. తోక తక్కువ హనుమంతరావు గారు అన్నాను. బ్రహ్మచారి 100 కోతులతో సమానం అంటారు. మీకు న్యాయానికి 100 తోకలు ఉండాలి. అర్థనా గూఢచారి, తోకను కోతులు అంటూ నువ్వు వేసే జోకుల వల్ల సస్తే పను తెలిసిందా? వల వల ఏంటి? అదే వల పను వల. అందులో నన్ను పడదోసి పెళ్లి చేయలేదు కదా మీ కుట్రా. అబ్బే అబ్బే లేదు గిబ్బే లేదు, మిమ్మల్ని పురుగొల్పింది హంతకల ముఠ. మీకు పెళ్లి అయితే వాళ్ళకి లాభం. అక్కడే ఉంది కిటికంత. నాకు పెళ్లి అయితే వాళ్ళు తప్పించుకోవచ్చు కదా అని వాళ్ళ కుట్ర. ఆడదాని వల్ల పెళ్లి వల్ల ఎంతమంది మహనీయులు మహాత్ములు మట్టిలో కలిసిపోయారు. ఇంతెందుకు? విశ్వామిత్రు లాంటి మహర్షి, భయంకర భటాచూరు లాంటి డిటెక్టివ్లు, ప్రపంచకానికే మొదటి డిటెక్టివ్ ఎవరు? తెలీదు. హనుమాన్ చక నే కాదు, ఒరిజినల్ హనుమాన్ మా గురువు గారు వారే. దండబెట్టు దండబెట్టు. వారు లంకకు వెళ్ళి డిటెక్షన్ చేసి తీరని కనిపెట్టలే. వారికి పెళ్లి ఉంటే ఏమైంది? ఆయన భార్య ప్రియుడా మన్మధుడా మనోహర, మీరు లంకకు వెళ్ళవద్దు నాకు భయంగా ఉంది అంటే బుజ్జునవాడు. ఇంకేముంది? లంక లేదు, సీత లేదు, అసలు రామాయణమే గోవింద. హో, అదామి భయం, అది పాతకాలం. ఈ కాలంలో డిటెక్టివ్ అందరికీ పెళ్ళము ఆడ సెక్రటరీ ఉండాలి. గాజుల చేత్తో కాఫీ ఇస్తే గాని బుర్ర పని చేయదు తెలుసా? అలా చూడొద్దు, ఆ చూపులంటే నాకు చాపులు పాపులు కంటే కూడా భయం. అయితే పెళ్ళాడండి. ఆడను 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 అంటే ఆడను. హేమా హనుమాన్ హనుమాన్ నన్ను క్షమించండి, ఆడపిల్ల మూర్చిపోతుంది. అబ్బో హలో 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 హలో, ఎస్ స్పీకింగ్. హలో, ఇవాళ నంబర్ 2 కూడా మళ్ళీ వచ్చాడు, 3, 4 కూడా వస్తారట. రైల్వే యాత్లో 73 నంబర్ గూడ్స్ బండి దగ్గరికి రాత్రి 2 గంటలకు ఒక సైకిల్ రిక్షా వస్తుంది. ఎస్, రిసీవ్ చేసుకో. జాగ్రత్త, ఎవరు కనిపెట్టకూడదు. ఎస్ వాట్? నరహరి ఏజెన్సీస్. ఎస్ ఐ లుక్ ఇట్. రోజర్ రోజర్, ఓవర్ ఓవర్ ప్లీజ్. నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, నేను రాలేను. జాగ్రత్త. ఎవరత? ఆయన ఒక పెద్ద రేడియో ఇంజనీర్ ఉన్నాయ, ఒక ట్రాన్సిస్టర్ రిపేర్లో సందేహం వస్తే నాకు సహాయంగా వచ్చాడు. బాంబే ట్రేడింగ్ కంపెనీ బాంబే. హియర్ సార్, దిస్ టెక్నాలజీ ఆఫ్ యువర్ లెటర్ డేట్ 14th ఇన్స్టెంట్. ఐ వెరీ సారీ టు ఇన్ఫో. నరహరి స్పీకింగ్. తెలుస్తూనే ఉంది, ఆ రేడియో తీసుకెళ్లి నెల రోజులు దాటిందని నా సెక్రటరీ నోట్స్ లో ఉందని తెలుసా? అసలు ఇస్తాడా ఇవ్వడా? ఆ రేడియో సాయంకాలం లోపల నా ఇంట్లో ఉండాలి. వాడి అకౌంట్ అయితే ఇతరకే, వాడి తమ్ముడు అయితే నాకే. ఆ రేడియో తీసుకొచ్చేటప్పుడు నా ఆఫీస్ రావద్దని చెప్పండి.
అంతవరకు మీరు కూడా ఇంటికి రాకండి. సెక్రటరీ నోట్ చేసి. వెరీ గుడ్. సుబ్బరామ్ పిల్లు ఇంకా రాలేదండి. ఆడిటర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఇంటికి వెళ్ళారు. ఆలస్యం వస్తాను ఫోన్ చేసి. ఎస్ ఎస్ సార్ అయిపోయిందండి వచ్చేస్తున్నాను. రావద్దు రేడియో తెచ్చేదాక రావద్దు. ఏమిటయ్యా ఇది, నీకేమైనా మంచి మర్యాద ఉందా? మీ తమ్ముడు దంచేస్తాడు పొడి చేస్తాడు అని చెప్పి తీసుకువెళ్ళి రేడియో నెల రోజులు ఇంట్లో పెట్టుకుంటావా? మా ఇంట్లో ఒకటే గొడవ. నో 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 దిస్ వందు. సాయంత్రంలోగా ఆ రేడియో మా ఇంటికి చేరాలి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. తెలిసిందా? లక్ష్మి లక్ష్మి ఏమిటా పగరు, ఏమిటా నిర్లక్ష్యం? చేస్తే చేయాలి లేకపోతే మానాలి. ఏమిటండి ఏమిటది? ఏమిటేమిటే ఈ జమీందార్ గారు ఒకరి వద్ద తలవంచి పనిచేయరని చెప్పి నేను అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని రేడియోలు పోగు చేసుకురావడం, అవన్నీ ఒక మూల పారేసి ఈయన గారేమో నా కళ్ళు మరగేసి షికార్లు కొట్టడం, వాటికి సంజాయిషి చెప్పుకోలేక నేను తిట్లు తినడం, ఏమిటని నా పరువు మర్యాద గంగా కలుస్తుందని వీడికైనా ఖాతలు ఉండాలి. అసలు ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది? మా ప్రొపరేటర్ గారు రేడియో తీసుకొచ్చి ఎన్నాళ్ళు అయింది ఎన్నాళ్ళు అయింది అని నెల రోజులు అయిందా? అది చెయ్యడు చేయను అనడు. ఆయన గారి భార్య గారేమో ఆయన గారు తిడుతుందట, ఆయన గారు ఫోన్లో నన్ను తిడుతున్నాడు. నన్ను తిట్టండి, నేను మర్తి గారిని మందలిస్తాను. ఎప్పుడు ఉన్నదేగా. ఏం మందలిస్తావు ఏమో నాకు తెలియదు. ఇవాళ సాయంకాలంలోగా ఆ రేడియో కనుక రిపేర్ చేసి ఆయనకు అప్పచెప్పకపోతే నా ఉద్యోగం కాస్త ఊడుతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన తర్వాత నీ ఇష్టం, ఈయన గారి దయ. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, సాయంకాలానికల్లా ఆ రేడియో ఇచ్చామని ఫోన్ చేయకపోతే నేను ఇంటికి పోరాను. బాబు విన్నావుగా? విన్నాను విన్నాను. నేను వినాలిగా అన్నయ్య అంత దగ్గరగా మాట్లాడేది. రెడీ రెడీ. అరే అప్పుడే అయిపోయిందా? చూసావా మరి మనసు పెట్టి చేస్తే అరగంట పట్టలేదు. ఈ పని అప్పుడే చేసి ఉంటే ఈ చివాట్లు తప్పేదిగా? ఈ చివాట్లు అప్పుడే పెట్టి ఉంటే ఈ పని అప్పుడే పూర్తయ్యేదిగా? ఓహో చీవాట్లు పెడితే గాని పని పూర్తి కాదన్నమాట. అది కాదు అన్నయ్య, నన్ను చీవాట్లు పెట్టినా అవి నాకు తీరే. కానీ వాడు నా మూలంగా అన్నయ్య మాట పడ్డారు, అది నా బాధ. ఎవరైనా సరే అన్నయ్యను ఏమన్నా అంటే నేను సహించలేదు. సరే విను, ఈ రేడియో ఇచ్చేసి మాటకు మాట అప్పచెప్పుస్తాను. బాబు అలాగే తగులుతాకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పి గడివడికి వస్తారు. క్షమాపణ పిచ్చివాడ, ఇది ప్రమాదం అంటే ఆవిడ గారు నమ్ముతారా? నమ్మకం చేస్తారు అదన. మనం ఏమన్నా రేడియో కావాలని పగలగొట్టామా? నీకు తెలియదు బాబు, లారీ కింద పడి పగిలిపోయింది రేడియో కాదు, మీ అన్నయ్య పరువు, ఆయన ఉద్యోగం. వదిన. అవును ఆవిడ సంగతి నీకు తెలియదు, పోయిన రేడియోనే కావాలని కూర్చుంటుంది. పైగా అది ఆవిడ పుట్టింటి వారు ఇచ్చిందట, ఆ బాధతో ఎంతైనా చేస్తుంది. ఇందా వదిరా. ఏమిటి ఇది? ఒక్కటే మార్గం, ఇవి తాకట్టు పెట్టి ఇలాంటిదే ఇంకో రేడియో కొని ఆవిడకి ఇచ్చిరా, అన్నయ్యకి తర్వాత నచ్చజెబుదాం. వదిరా వద్దురా. కాదలకు శేషం, ఇది నీకెంతో నాకు అంతే సమస్య. సాయంకాలంలోగా రేడియో వాళ్ళ ఇంటికి చేరకపోతే చాలా అనర్థం జరుగుతుంది. వెళ్ళిరా నాయన. వదిరా. రేడియో అండి. తీసుకెళ్ళి పైన గదిలో పెట్టు.
జమీందార్ గారా, మీరు ఇప్పుడు వచ్చారు? ఏమిటండి ఇప్పుడు ఒక ఆయన రేడియో తీసుకొచ్చి? నేనే కదండి తీసుకొచ్చాను. ఎందుకంటే కంగారు, మీ రేడియో తీసుకురావడం ఏంటి? బాగుందండి, మీరు బాగు చేసిన రేడియో నేను తీసుకురాక ఇంకెవరు తీసుకొస్తారు? మీరు బాగు చేయటమా? మరి అదే కదండి నా వృత్తి. ఓ అలాగా, నా ఫ్రెండ్ శేష్కి రావు గారిని అస్సలు మీలాగే ఉంటారు. ఆయన జమీందార్. అమ్మాయి గారు, వాడే వీడు వీడేవాడు. అయితే మీరు జమీందారు కదా? నేను జమీందారు ఏమిటండి, ఎవరైనా నవ్విపోతారు. నేను ఎప్పుడైనా మీతో అలా చెప్పానా? అదేమిటండి, మిమ్మల్ని అందరూ అలాగే పిలుస్తారుగా. ఓ అద్యా, మా ఇంట్లో అన్నయ్య బయట ఫ్రెండ్స్ ముద్దుగా నన్ను జమీందార్ అంటారు. నిజంగానా? ఓ జమీందార్ గారా, సిస్టర్ అరే, మీ డిటెక్టివ్ కూడా నన్ను జమీందార్ అనుకుంటున్నాడే. డిటెక్టివ్ ఏమిటి, ఇంట్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతం జమీందార్గా నేను నటించండి. నటించడమా? అదే అదేం బాగుండదండి. ప్లీజ్ మీ చేతులు పట్టుకుంటాను, ఈ గండం నడిస్తే చాలు, తర్వాత ఆలోచిద్దాం. చచ్చా. నమస్కారం జమీందార్ గారు, మా అమ్మాయి మీ గురించి చెప్పగా వినటమే కానీ. ఎందుక తొందర, పరిచయం చేయనివ్వండి. చూడండి జమీందార్ గారు, వారికి రాత మర్యాదలు ఏమి తెలియవు. వీరు మా వారు, దిస్ ఇస్ మై సెక్రటరీ, వీడు మా తమ్ముడు హనుమంతు. నోనో సిస్టర్, ఒట్టి హనుమాన్ కాదు, గ్రేట్ డిటెక్టివ్ హనుమాన్, వారికి తెలుసుదా? వీరే జమీందార్ శ్రీ శేషగిరిరావు. నేనేం కాదండి. ఏమండి, మన ఇంటి చెప్పిన వాళ్ళ నంబరు నిజం తెలిసిపోయింది. సారీ నాన్నగారు, మీకు ముందే చెప్పలేదు. 6 మాసాల పాటు జమీందార్ అని ఎవ్వరికీ తెలియకుండా స్వయం కృషితో డబ్బు సంపాదించి బ్రతకాలి, అప్పుడు గాని ఆస్తి అప్పగించరాదని వాళ్ళ వంశాచారం. అలాగా, ఎంత గొప్ప ఆచారం! గొప్ప, మహా గొప్ప. ఆ సెక్రటరీ నోటి డౌన్. అంటే ఇప్పుడు ఏమైనా ఉద్యోగమా? నేను అవన్నీ రహస్యాలు, మనం అడగకూడదు. ఎంత రహస్యంగా దాచినా ఆ తేజస్సు, ఆ టీవీ ఎలా దాచగలరండి? జమీందార్ అని మీరే చెప్పాలా? మరే మసిబుల్లో మాణిక్యలా మెరిసిపోతుందా? వస్తానండి. కార్ ఉంది, నాకు సైకిల్ ఉంది, కార్ ఎక్కను, వస్తానండి. సెక్రటరీ నోటి ఆల్రెడీ. పెన్ అడ్వాన్స్ ఉంది. మై డియర్ డిటెక్టివ్, దిస్ ఇస్ పెన్సిల్. అక్కడ ఏమిటండి ఇవన్నీ? ఏమిటండి ఏమిటి ఏమిటి, నేను చెప్పలేదంటే మనవాడు జీనియస్, వాడు మనసు పెట్టి పనిచేయాలి కానీ 10 నిమిషాల్లో అద్భుతాలు అసాధ్యాలు చేసి పారేస్తారు. ఇవాళ రేడియో బాగు చేశారా? బ్రహ్మాండంగా చేశాట, సరికొత్త రేడియో అనిపించేలా చేశాట. చూడు, ఇక మా ప్రొపరేటర్ గారి భార్య తెగ మెచ్చుకుని ఆయనకు భోజనం కూడా బాగా పెట్టిందట. ఆయన ఏమైనా ఆఫీస్కి వచ్చి ఒకటే మెచ్చుకోవడం, భోజనం కాదు రేడియోని. మీ తమ్ముడు పేరుతో రేడియో మాత్రమే కాదు, అందులో ప్రోగ్రాములు పాటలు కూడా బాగుపడ్డాయో అని ఒకటే తెగ మెచ్చుకుంటూ ఉంటే దిష్టి తగులుతుంది, నాకు భయం కూడా వేసింది అనుకో. ఆ పొగడుతులన్నీ మనం వింటే ఆయక్షణం కూడాను. ఆయన ఎంత ఆగాడా, తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి రేడియోలు అన్నీ తెప్పించేశాడే. ఏముంది, ఇలా నెలకి 10 రేడియోలు బాగు చేస్తే చాలు, తేలిగ్గా 400 రూపాయలు సంపాదించవచ్చు. వాడు నా తమ్ముడే, తమ్ముడు. అరే ఈ కన్నీళ్ళు అబ్బే. ఏం లేదండి, ఉల్లిపాయలు తరుగుతూ వచ్చాను. ఈ ఆడవాళ్ళందరికీ ఇదొక సాకు, ఈ కన్నీటి కథ నాకు తెలుసులే. నా మరిది ఇంత ఘనకార్యం చేశాడు, అందరూ ఇలా పొగుడుతున్నారు అని ఆనందం కదా. ఏయ్ తమ్ముడు, తమ్ముడు శేషు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇవాళ నీ మూలంగా ఆఫీస్లో నాకు ఎంత గౌరవం జరిగిందో తెలుసా? అందరూ నీ రేడియోని గురించి ఒకటే మెచ్చుకోవటం రా, అదేదో కొత్త రేడియోలో ఉందట. పొద్దున అనవసరంగా కేకలేశాను రా, ఏమి అనుకోకు, ఏమి కోపం లేదుగా. ఏది నా ముఖం చూసి చెప్పు, కోపం రాలేదని చెప్పు. అన్నయ్య శేషు, ఏమిట్రా ఇది, నేనే. ఏం జరిగిందిరా? నన్ను ఇంకా మెచ్చుకోకన్నయ్య, నేను నీకు తమ్ముడిని కాదగలు, మోసగాండి. చిచ్చి ఏమిట్రా మాటలు, ఏం జరిగిందో చెప్పు. ఉదయం ప్రొపరేటర్ గారి ఇంట్లో ఇచ్చే రేడియో నిజంగా కొత్తది, రిపేర్ చేసింది మాత్రం కాదు. అంటే కొన్నావా? అన్నయ్య రేడియో బాగు చేసి తీసుకువెళ్తున్నా. రోడ్డు మీద లారీ కింద ఒక కుర్రాడు పడబోయేసరికి వాడిని పక్కకు లాగి కాపాడారు. ఆ కంగారులో రేడియో కాస్త లారీ కింద పడి చితికిపోయింది,
దీని మూలంగా ఎన్ని అర్థాలు జరుగుతాయోనని భయపడ్డాను నేను వదిలే. ఇది నీకు తెలిస్తే నువ్వు బాధపడతావన్న భయంతో నేను వద్దంటున్నా. వదిలే తన మెడలో గొలిసిచ్చింది. నేను దాన్ని తాకట్టు పెట్టి శేషు అన్నయ్య పర్వాలేదు, రేడియో దేవుడు పోతే పోయింది, ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు అన్నయ్య. ఆ నగల గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు. వదిలి మీద కోపం వచ్చింది అన్నయ్య. శేషు మన ఇద్దరం చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్నాం, కానీ నువ్వు అదృష్టవంతుడివి, మళ్ళీ నీకు అమ్మ దొరికింది. ఈ విషయం నాకు తెలిసినట్లుగా వదిలికి మాత్రం తెలియని ఒక నర్హరి ఏజెన్సీస్. Yes, speaking. No, I am sorry. Office staff anta velli poyarandi. Please give me a ring tomorrow. Okay, thank you. Hello? Yes? Yavaru? Nene. Telikan ledandi? Gurtu raavatam ledandi? Ela gurtuku vastundi? Gurtu kuda marchipoyavu annamata. Nene. రాజారెడ్డి. అప్పుడు రాజారెడ్డి, ఇప్పుడు రాజారాం. చచ్చిపోయాడు అనుకున్నావు కదూ. సాయంత్రం 6 గంటలకు పార్కు దగ్గరికి కారు వస్తుంది, అందులో ఎక్కిరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. 6 గంటలకే మారు మాట్లాడకు. మై గాడ్, గట్టిగా గుచ్చుకుంటే రాయిపోయిన నీ గుండె అనుకున్నాను. ఇదైతే పర్వాలేదు, ఉంచుకో, రా కూర్చుందా. రాజు ప్లీజ్, ఇవి చేతులు కావు. ఆ డబ్బు సంగతి నాకు తెలియదు, నా దగ్గర లేదు, నన్ను వదిలిపెట్టు రాజు. ప్రాణ స్నేహితులం, నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలేయగలనా? నీవు ఇప్పుడు గొప్ప లక్షాధికారి. లక్షలేమిటి, ఆ పాటిక లక్షలతో ఈ పాటికి కోటీశ్వరుడివి కూడా అయి ఉంటావు. అవునా? కాదు రాజు, నా ఆస్తి అంతా 10 లక్షలు. యుద్ధం అయిపోయిన తర్వాత నా భూములన్నీ అమ్మి ఈ వ్యాపారం ఆరంభించాను. ఇది నా స్వార్థత. నీకు కావాలంటే నా దగ్గర ఏదైనా మంచి ఉద్యోగం. నీ సహాయం నాకు అక్కర్లేదు, నీ దృష్టి కోసం నేను రాలేదు. నా వాటా నాకు ఇచ్చిస్తే వెళ్ళిపోతాను. ఆ డబ్బు నా దగ్గర ఉంటే కానీ నీకు వాటా ఇవ్వడానికి పోయి మిగతా వాళ్ళ ఉంటుంది. అడిగాను కుమార్, మూర్తి, జానీ అందరినీ అడిగాను. కలకత్తా రైల్వే స్టేషన్ లో జోగేందర్ నీకు ఒక పెట్టించినట్టు తెలిసింది. డబ్బు ఆ పెట్టులోనే ఉందట. అబద్ధం, ఆ పెట్టెలో ఎందుకు పనికిరాని చిల్లర సామాన్లు ఉన్నాయి, డబ్బే మాత్రం లేదు. ఆ పెట్టె మా ఇంట్లోనే ఉంది, కావాలంటే వచ్చి చూసుకో. రాజు ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకంతగా నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వచ్చి చూసుకో. నువ్వు నన్ను చంపినా సరే, నాకు తెలిసింది ఇంతే. చంపడం ఎంత పని హరి, యుద్ధంలో మనం ఎంతమందిని చంపలేదు. తప్పనిసరి అయితే తప్పదనుకో. ఏదో పెట్టన్నావు చూద్దాం పద. నీ గుండెకాయ జాగ్రత్త.
నా ప్రాణాలను ఇందులో పెట్టి పంపిస్తున్నాను. నేను వచ్చే వరకు ఈ ఫోటో ఈ ఉత్తరం జాగ్రత్త. యోగేందర్ పంపించిందంతా ఇంతేనంటావు, ఇదంతా నన్ను నమ్మమంటావు. ఇది కూడా యోగేందర్ ఇవ్వలేదు రాజు. అసలు ఏం జరిగిందంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఊళ్ళకు బయలుదేరుతున్నాం. కలకత్తాలో రైలు ఎక్కబోతుండగా మిలిటరీ పోలీసులు వచ్చి ఆ జోగిందర్ని అరెస్ట్ చేశారు. ఈ పెట్టె మాత్రం నాతోనే ఉండిపోయి ఆ పెట్టెను తన భార్యకు పంపిద్దామనుకుంటే అడ్రస్ తెలియదు అంతే. కథలవటం బాగా నేర్చుకున్నావు. కథ కాదు రాజు, ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకంతగా నమ్మకం లేకపోతే వెతుక్కు, ఈ గది ఈ ఇల్లంతా వెతుక్కు. ఇతను రాజని నా స్నేహితుడు. స్నేహితుడేమిటి, ప్రాణ స్నేహితులం. ప్రాణాలు ఇవ్వగలం, కావాలంటే తీసుకోగలం. అవునవును, మేమిద్దరం రెండో ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడి ఆ పోరాటంలో తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేశానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి నన్ను ఇక్కడికి పిలిపించాడు. లక్షలు ఖరీదు చేసే వ్యాపారం అంతా అమ్మేసి. అవునవును మేడం, ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. మన ఆత్మీయుడిగా చూసుకోవాలి. చాలా సంతోషం అండి. అక్కయ్య గారు, మీరు నన్ను అంజీ తింటే ఇక్కడ ఒక క్షణం ఉండలేదు. తమ్ముడని పిలవండి. అలాగే బాబు. మేడం, మన అమ్మాయి ఎక్కడ? సెక్రటరీ బయటికి వెళ్ళారండి, వచ్చే టైం అయింది. అరే నిలబడి ఉన్నారే, పదండి. అక్కయ్య మళ్ళీ అండి అంటున్నారు. సారీ తమ్ముడు, పదండి, టీ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అరగో వచ్చేశారు. మా అమ్మాయి సరోజ, మీ నాన్నగారు ప్రాణ స్నేహితులమ్మా. నమస్కారం అండి. మీరు జమీందార్ శేషగిరి రావు. నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూచినట్లుంది. మేము ఇద్దరం యుద్ధంలో పనిచేశాం. అలాగా? మీరప్పటికి పుట్టే ఉండరు, నేనే చాలా చిన్నవాడిని. ఏం హరి, నీకంటే నేను పదేళ్ళు చిన్న కదా. అవునవును, అంతే మాత్రమే. నువ్వు వస్తానండి. గుడ్ డే. గుడ్ డే. ఒక్క మాట, ఓ ఎక్స్క్యూజ్ మీ. చూడండి, నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నాను. అక్కడ మా అన్నగారు ఉన్నారులేండి. మా ఫ్యామిలీ జ్యువెలరీ కొంత బంగారం ఉంది, అది మంచి గొడవల మూలంగా అమ్మేద్దామని నిశ్చయించుకున్నాం. ఐ సీ. అరేబియన్ వర్తకులతో డీలింగ్స్ ఉన్నాయండి అక్కడ. మీకు ఇటువంటివి కొనడం అమ్మడం అవసరం ఉంటే నాతో పాటు బాంబే రండి అక్కడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అలాంటి వ్యాపారాలు ఏం లేవండి. అంత బంగారం ఉంటే ఇలా ఉంటారా? ఇటువంటి విషయాల్లో అందరినీ నమ్మి వ్యాపారం చేయడం అంత మంచిది కాదనుకోండి. అయినా మా అన్నగారు చాలా యోగ్యులు, మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఎంత మాట, నాకు అలాంటిది ఏమి లేదండి. వస్తానండి. డోంట్ థింక్ అదర్వైజ్. విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. ఏయ్ ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏయ్ ఏమిటో సమాధానం, ఎవరు నువ్వు, ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంత్ గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనేనయ్యా. ఏంటి మీదే? నమస్కారం. నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు. పొద్దున్నే ఉండండి, భూతద్దాం, వేరు ముందు. అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా పాపం. ఈ హనుమంత్ డిటెక్టివ్ ఆర్డినరీ కేసులు పడ్డాయా? 5 పదో హత్యలుంటే తప్ప. చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా జరగచ్చా? కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. చెప్పండి, చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పాడు. తెలుసురా? ఇంకా లేదు. థ్యాంక్ గాడ్. ఆ చంపే ముందు మీ వేలు ముద్రలు మరీ చంపండి. పట్టుకోండి వీసి. ఏం బ్రెయిన్ అండి, ఎవరి నుండి పట్టుకోవచ్చు? మా భావన పడుకుని కష్టపండి. ఫోన్ ఎందుకండి? వారి మీద అలా ఇంటికి వస్తారండి. మేడం నీకెందుకు భయం హరి? అబ్బే నాకెందుకు భయం? మరికనే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి ఏమన్నా కేసా? పెద్ద కేసు, 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే
దేవాంతకుడు చిత్తమైన చోట్ల దాస్తాడు అంటున్నాను. అరే ఫూల్! ఫూల్? నేను ఫూల్? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తెలుస్తుందోని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే అదే అదే, వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు, యువర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ వెయిట్, నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాడు. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండుంటుంది. నా పుస్తకాలే ఇంకా సకల సకం వచ్చింది. అమ్మ బాబోయ్, నా పుస్తకాలే. సరే, యువర్ ఎ జీనియస్ రాజు. రేపు నా పుట్టినరోజు హరి. ఏం పుట్టినరోజు అంటే ఎందుకు అలా కంగారు పడతావు? కంగారే ఉంది. అయితే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, నా పుట్టినరోజుకు నువ్వేం కానుకిస్తావు అని. పోనీ, నా ఆఫీసులో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తాను. చచ్చే, మన ఇద్దరం ప్రాణ స్నేహితులం, నీ దగ్గర నన్ను నౌకరీ చేయమంటావా? మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీ అంతటి వాణి చేయి. నీ కంపెనీలో నాకు సగం వాటా ఇవ్వు. సగం వాటా? ఇది చాలా అన్యాయం రాజు. అన్యాయం అంట అన్యాయం. నువ్వు చేసింది మాత్రం న్యాయం ఏంటి? తెల్లారేలోగా దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయి, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. సరే వెళ్ళు. ఇంకా నిద్రపోలేదండి. ఏం లేదు, నువ్వు పడుకున్నాడు. ఆ రక్తం ఏంటండి? ఏం జరిగిందంటే? ఏంటక్కడ ఆ రక్తం ఏంటి బాబు గారు? మాట్లాడరా అండి. మన పిల్లి. మన పిల్లే? అయ్యి, దాని మొహం తగలయ్యా, దాని శిరస్సు తగలా, దాన్ని పెంచొద్దండి అయితే నా మాట విన్నారా? బాగా పాలు పోసి పెరుగు పోసి అన్నం కలిసి పెట్టి తెగ వేశారు. అని తెగపరిచి మీ మీద తిరగబడింది. ఇప్పుడు అవన్నీ ఎందుకు ఊరుకో మేడం? మరి డాక్టర్ని పిలిపిస్తా ఉండండి. ఈ మాత్రానికి డాక్టర్ ఉంది కక్కయ్య గారు, నా దగ్గర మాత్రలు ఉన్నాయి, సెప్టిక్ కాకుండా ఉంటుంది. బాబు గారు, ఇప్పుడు ఒకటి ఉదయం ఒకటి వేసుకోండి. ఇది పడుకోండి. చూసారా, రాజుకు మీరంటే ఎంత ప్రేమ. సొంత తమ్ముడు కూడా ఇంత ఇదిగా చూసుకోడు. ఇంకా రక్తం వస్తున్నాయండి, ఉండండి, నేను వెళ్ళి ఐస్ కట్టి తీసుకొస్తాను. ఆ మాత్రం వేసుకోండి. రాజు, నేను ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి ప్రాణాలు తీసి నన్ను పిలిపించారు. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నాకేం అక్కర్లేదు, దగ్గరుండి నీ వ్యాపారం అభివృద్ధి చేస్తానంటే నన్ను నమ్మడు. నీకెప్పుడే బుద్ధి పుట్టి వెళ్ళిపోతావో, నీకు లంగరేస్తే కానీ లాభం లేదని ఈ కంపెనీలో నాకు వాటా ఇచ్చి ఈ బాధ్యతలు నేను నా నెత్తి మీద పడేశాడు. ఎప్పుడో ఏదో ప్రాణానికి ప్రాణం అడ్డు వేశానని, ఈ కంపెనీ పునాదికి పెట్టుబడి పెట్టానన్న విశ్వాసం కొద్దీ ఇదంతా చేస్తున్నానంటాడు. ఏమిటో ఆయన చేస్తాం. సరే, స్నేహితుడు ఇంతగా బలవంతం చేస్తుంటే ఒప్పుకోక తప్పింది కాదు. కానీ నాకు డబ్బు మీద పదవి మీద ఏమాత్రం వ్యామోహం లేదు. అందుకని మీకు, మిగతా మన బ్రాంచ్ ఆఫీసుల్లో పనిచేసే స్టాఫ్ మొత్తానికి 3 నెలలు బోనస్ ఇస్తున్నాను. అది నా వాటాలో. ఇవాళ నీకు మంచి బహుమానం పట్టుకొస్తున్నా. ఇదిగో, చెప్పటం మర్చాను, ఇవాళ మనం 2 ఆట సినిమాకి వెళ్ళాలి. బాబా, బాబుని శేషుకిచ్చి మేనేజ్ చేద్దాంలే. ఇదిగో చూడు, నేను మన ఉగాదికి నీకు చీర పట్టుకొచ్చానే, అది కట్టుకుని అచ్చవును పెళ్లినాడు ఎలా కనిపించావు అలా కనిపించాలి. అబ్బా పొంది, ఇంత వయసు వచ్చి ఇంకా. వయసు మనకు, మన మనసుకు కాదు. కట్టు, బొట్టు, జుట్టు అచ్చం అలాగే తొలినాటి పెళ్లి కూతురులానే ఉన్నావు. కానీ ఒక్కటే లోపం, ఆనాటి ఆ నెక్లెస్, 2 జతల గాజులు మాత్రమే.
తెలుసు లక్ష్మి. ఆనాటి నగల సంగతి, నీ చల్లని మనసు సంగతి తెలుసు. ఆనాడే తెలుసు. నువ్వేం బాధపడకు, మంచి పనికేగా ఇచ్చావు. ఇవాళ నాకు బోనస్ వచ్చింది, నీకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చా. అవి నువ్వు వీటిని వదిలేసిన ఇంత చక్కటి లక్ష్మి దగ్గర ఇంత మంచి మనసు పంచనా ఉంటేనే తమకు వన్యా విలువ అని అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాయి. నిన్ను క్షమించరా, సువర్ణ పుష్పాలతో పూజిస్తాను. ఇందా. దేవతలు పూజలు అందుకునే వేళ కదలకూడదు. చిన్నారి కాగేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా చెడు అయి నీ ఇల్లు నీల ఘట్ట బాబు నీ నోట బెల్లమ్మ బొట్ట ఇంపసిరులు బుట్ట చిమలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగరంగా చిన్నారి కావేటి రంగరంగా బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు చల్లగుండా చుడులై వంటి తండ్రి అచ్చముగ సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నేనుండగా ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరాకుండా మన సరుని రాజుకిచ్చి పెళ్లి చేద్దాం. మేడం, ఈ ఆలోచన నీకే వచ్చిందా, ఇంకెవరైనా చెప్పారా? ఈ మాత్రం దానికి నేను ఇంకోళ్ళ ఆలోచన కూడా అడగాలా? అసలు ఈ ప్రస్తావన ఎలా వచ్చింది అని ఒకవేళ రాజు ఏమైనా అడిగాడా? మీకు అనవసరం ఆడాలని దేనికండి, అతను నన్నేం అడగలేదు. అయినా నాకు తెలియగలుగుతాను, మీరు అతనికి ఆస్తుల సగం వాటా ఇచ్చినప్పుడు నేను అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానంటే తప్పు వచ్చిందా? ఈ పెళ్లి జరిగితే అమ్మాయి మన కళ్ళ ముందు ఉంటుంది, మన ఆస్తి ఆస్తిలో ఉంటుంది. ఆస్తి కోసం పెళ్లి చేస్తామా? అమ్మాయి ఉద్దేశం అడగద్దు. కరెక్ట్ బాబారు, మోడర్న్ లా ప్రకారం అమ్మాయి ఉద్దేశం అడగవలసిందే. నా గ్రేట్ డిటెక్షన్ లో మన అమ్మాయి జమీందార్ గారిని ప్రేమిస్తున్నట్టు కనిపెడేశారు. ఆ సంగతి మీ అక్కయ్యతో చెప్పు. కరెక్ట్ అక్క, నా డిటెక్షన్ ఫెయిల్ కావడం తెలీదు. కావాలంటే సార్ అడుగు. సరే. అవును, ఈ సంగతి మీకు ముందే తెలిస్తే రాజుకు ఆస్తులు సగం మాట ఎందుకు రాసిచ్చారు? రుణపడ్డాను, ఇచ్చాను. అది పోతేని జమీందారు మన అల్లుడైతే ఇంతకు 10 రెట్లు ఆస్తి మన అమ్మాయి అనుభవిస్తుంది. సరే, రాజుతో ఈ మాట అనలేదు కదా. మీతో ఆలోచించకుండా అతనితో ఎందుకు కట్టానండి? వచ్చేసా. సరు, ఆ జమీందారు గారి అడ్రస్ ఏమిటమ్మా? ఏ జమీందారు గారి అన్న? అయిందా, పెద్ద ప్రేమించుకున్నారన్నారు, అడ్రస్ తెలియదు. ఓ, శేషగిరి రావు గారా? అయిందా, అలా ఎన్నడైనా పేరుతో పిలిచావా నన్ను? ఈ రోజులు అవి చూడమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? అది కాదమ్మా, అడ్రస్ చెబితే వెళ్ళి మాట్లాడుద్దామని. ఇన్సెంట్ బాబారు, ఇంత గ్రేట్ డిటెక్టివ్ ఇక్కడ ఉండగా అడ్రస్ అమ్మాయిని అడగాల? ఆ సంగతి నన్ను అడగండి. కావాలంటే అడ్రస్ అడ్రస్ ఉంటే అబ్బాయి వచ్చి మామయ్య. వద్దు మామయ్య, నేనే తీసుకొస్తాను. అది మర్యాద కాదమ్మా. పర్వాలేదు బాబారు, మోడర్న్ లో వదంతే. అవునన్నా, పదమ్మా.
మావయ్య ఐఎమ్ సారీ మోడర్ లో కాదు అంత డైరెక్ట్ అప్రోచ్ బావరు సిస్టర్ గుడ్ నైట్ వండర్ఫుల్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు వెంటనే సుపుత్రా ప్రాప్తిరస్తు పోనీ పుత్రిగా అబ్బబ్బా ఏమిటి అల్లరి ఎదుటున్న సమస్య గురించి ఆలోచించకుండా ఓహో ఎదట ఉన్నది సమస్య అయితే సమస్యలు కూడా చాలా అందంగా ఉంటాయన్నమాట వేళాకాలంకేం గాని ముందు పెళ్లి సంగతి చెప్పండి రేపు మా అమ్మ నాన్న మిమ్మల్ని అడుగుతారు అడిగితే ఓఎస్ అంటాం థ్యాంక్ యూ అంటాం ఎల్లుండే పెళ్లి అంటారు వెరీ గుడ్ అంటాం ఆ తర్వాత మీ జమీందారు కాదని తెలిస్తే మీ ఆస్తి ఏదంటే నీకో 10 లక్షలు కట్నం ఇస్తారుగా అదే మన ఆస్తి అంటాం ఆడపిల్ల ద్వారా అనాయాసంగా వచ్చే డబ్బు తీసుకోవటానికి మీకు సిగ్గులేదు పిచ్చిదానా నేను జీవిత సత్యం చెబుతా తెలుసుకో ఆయాసపడి డబ్బు గడించాలంటే 1 లక్ష గడించేసరికి మన వయసు అంతా అయిపోతుంది తర్వాత తినలేము తిరగలేము ఆయాసం అజీర్ణం కీళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు అందుచేత డబ్బు గడించాలంటే అడ్డదారినే గడించాలి అదే మన సిద్ధాంతం భయపడు మీ ఆస్తి నా కొద్దు కానీ ఈ నాటకం మాత్రం సాగనీశారు పెళ్ళయ్యాక నిజం చెబుదాం నాకు భయంగా ఉంది మరేం పర్వాలేదు చూడు నేను పెద్ద కోటీశ్వరునని మా వాళ్లకు తెలిస్తే ఈ సంబంధం ఒప్పుకోరని నన్ను ఒక్కడిని చేసి ఒప్పించాలని మీ వాళ్ళ ఆశ అంతేగా అలాంటప్పుడు నేను ఈ మాత్రం మోసం చేస్తే తప్ప ఏమీ లేదు అది సరే కానీ రేపు నేను పెళ్లి కొడుకుగా జమీందారు హోదాలో వచ్చేటప్పుడు ఏం ప్రజెంట్ తీసుకొస్తానో తెలుసా చూడు నీదే నీ బ్యాగ్ లోదే అమ్మ దొంగ అడ్డదారిన ఎంత తేలిగ్గా సంపాదించొచ్చో చూసావా నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను నేను కాచుకున్నాను శిరసు వంచి మన కోసం ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను Thank you.
కడలిలోని తరగలవోలే కలిసిపోదమీ వేళ కడలిలోని తరగలవోలే కలిసిపోదమీ వేళ కలిసిపోదమీ వేళ ఆనవుల కోసమీ నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాదుకున్నాను సిగరెట్ పది రూపాయలు చిల్లర ఇంతకు ముందే ఎవరికో ఇచ్చేసాను. అవును, ఇప్పుడు కార్తీగా మేడం ఇంటికి వెళ్ళాడే, అతను ఎవరు, ఏ ఊరు జమీందారు? జమీందారా? జమీందార్ కాదు, బలాదు. వాటి జులై రౌడీ. వాళ్ళన్న నరహరి కంపెనీలో పెద్ద గుమస్తా అండి. ఇతగాని చదివేస్తే చదువు అవ్వలేదు. ఇక ఇంట్లోనే పాత రేడియోలు ఇవి అవి బాగు చేసి పదో పాతకో సంపాదించేవాడు. ఇప్పుడు అది లేదు. ఈ మధ్య ఏం చేస్తున్నాడో తెలిసినా, రాత్రుల్లో కిటికీలో నుంచి దూకి వాళ్ళన్నకి తెలియకుండా ఊరు మీదకి ఎగబడుతున్నారు. ఏమండవి, ఇప్పుడు ఎలా పెట్టాడో బ్రహ్మాండమైన పెట్టగా పెట్టాడండి. గుడ్ న్యూస్, హార్టీ కంగ్రాచులేషన్. రేపే ప్రధానం. ఏదో సింపుల్ గా పార్టీ పెట్టి తాంబూలాలు ఇచ్చాను. సింపుల్ గా నాన్ సెన్స్, అదేం వీల్లేదు. చూడండి అక్కయ్య గారు, ఫంక్షన్ సింపుల్ గా చేస్తారు. అల్లుడు పెద్ద జమీందార్, మనం లక్షాధికారులు. కావాలంటే డబ్బు నేను ఇస్తాను. ఫంక్షన్ గ్రాండ్ గా జరగాల్సింది. ఆయన మాటలకే నాయనా, ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించు. థ్యాంక్ యూ అక్కయ్య గారు. సెక్రటరీ నోటింగ్ నాట్ దట్. రేపు ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లో తమ్ముడు సహాయం చేయండి. ఏర్పాట్లే ఉంది, రేపు ఆవిడే హీరో అయితే. సింపుల్ గా ఒక డాన్స్. ఏమిటి, మన విజయ్ డాన్స్ చేస్తుందా? అవునక్క, ఆవిడ పలికే ఒక పాట, నరకే ఒక నాట్యం. అమ్మాయిని సెలెక్ట్ చేసావా? ఎస్ బాస్. బాగా ట్రైనింగ్. మీరిద్దరూ నిశ్చితార్థ నాటికి అక్కడికి రావాలి. నటన అద్భుతంగా ఉండాలి, నాటకం బ్రహ్మాండంగా రక్తి కట్టాలి. ఓకే బాస్, వెళ్ళు. పొడిచే వేళ మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. కిట తలుపులా, ఓహో కిటారి తలుపులా, కిట కిట తలుపులు, కిటారి తలుపులు, గడసరి చూపుల కన్నుల రెప్పలు, కన్నుల రెప్పలు. చుక్కలు పొడిచే వేళ మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి.
అవధి బలాడేవి రెండా, అహది బెక్కి చూచేవి రెండా, దిబ దిబలాడేవి కాళ్ళు, దిబ్బెక్కి చూచేవి కళ్ళు, ఆలకించేవి చెవులు, అందుకుంటాయి చేతులు చేతులు. చుక్కలు పొడికే వేళ, మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. చుక్కలు పొడికే వేళ, అహ మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి, అందగాడే తెలుసుకొని విప్పాలి. ఇక్కడికే నాటకం ఆడుతున్నాడు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి అదరి? చెప్పండి బాబు గారు, చెప్పండి. నేనెవరినో పెళ్ళెందుకు జరగకూడదో చెప్పండి. ఏ ఎవరు నువ్వు? ఏమిటా ప్రేరాపణ? నేనెవరినా? ఇదెవరితో కూడా అడుగుతావా? ద్రోహి, వంచకుడు, ఇలా ఎందరికి ఎన్ని పిల్లల గుంతలకు వస్తావురా? ఏ ఏమిటి అనేది నేను ఎవరనుకున్నా? నువ్వు పచ్చి దగ్గరకుడు. ఏమిటా దూకుడు? అసలు సంగతి ఏమిటి? వీడు ఈ దౌర్భాగ్యుడు పెళ్ళాడుతానని నా చిన్నలు గుర్తుకొచ్చాడండి. ఇప్పుడు నేను కాదని వాళ్ళ అమ్మాయి వెంటబడ్డాడు. చచ్చ, ఇదంతా అబద్ధం. వీడెవడో బాగా తాగొచ్చి మాట్లాడుతున్నా. నేనా? నేనా తాగొచ్చింది? 3,000 రూపాయలు విస్కీ బ్రాందీ ఖాతాలో తగ్గింది నువ్వు కదూ. ఏమిటి విస్కీ బ్రాందీ నేను తాగాను? ఏమి నాటకం? రూపాయి పాయింట్ మీద మా ఇంట్లో తాకాడుతూ నువ్వు తాగిందేమి కాదు ద్రోహి. తాకాట మీ ఇంట్లోనే? అవును, రేసుల్లో పోయినంతా రాబట్టడానికి అదే మార్గమని. రేసులా? ఊరి దుర్మార్గుడా? రేసుల్లోనే కదరా నువ్వు నాతో పొత్తు కలిపి నా చెల్లెల వల్ల వేసుకుని పెళ్ళాడతానని చెప్పాను. ఏమిటయ్యా ఏమిటి? నిజం చెప్పు. అరే నువ్వు తొందరపడకు. దీనికంతా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంది. దీన్ని పాతేసినంత ఉంది. వీడు ప్రేమ అడగకపోతే నా చెల్లెలకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. చూడడానికి తాగుడికి అప్పు తీసుకున్నప్పుడు అలా రాసిన ప్రామిసరీ నోట్లు ఉన్నాయి. ఫోటోలు ఉన్నాయి. చూసిన మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ రేపు కోర్టులో చూపిస్తాను. నా మాట కాదని ఈ పెళ్లి చేసిన చిన్నలు కొంచెం కోశారు. మీరే అనుభవిస్తారు. వేరే కాలం మీద పడే క్షణం నీచేనే. రేపు కోర్టులో వాడి నీ కాలం మీద పడతాడు. ఇంకిక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఇదిగో ఇదిగో వీడో దొంగ. వాడన్నా వీడు ఎవయ్యా పెద్ద మనిషి? నా చెల్లెలు కొంచెం కోసి నీ తమ్ముడిని ఇంట్లో చేరబెట్టాలనా? ఎవరి భయ్యా? ఏమిటిది సుబ్బారావు? శేషగిరి మీ తమ్ముడా? అవునండి. ఏం లేదు అంటే జమీందారు కాదన్నమాట. అయ్యో అయ్యో, పెద్ద జమీందారు అని చెప్పి నన్ను దోచేశాడు. ఉండండి, ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి రై గొడవంతా? సుబ్బారావు, ఏమి తెలియనట్టే అడుగుతున్నావే? నా ఉప్పు తింటూ నాకే ద్రోహం తెలపెడతావా? ఏమండి, ఆయన ఏమనకండి. ఆయనకి ఏం తెలియదు. ఎందుకు తెలీదు? అతను తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు జమీందారు అని నమ్మించి నాటకం ఆడతావా? నా కూతుర్ని చేసుకొని మా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. ఇద్దరు ఇద్దరే ద్రోహం. నరహరి గారు, నిజానిజాలు తెలుసుకోకుండా మీరు ఇలా ఉద్రేకపట్టం భావించారు. కళ చూస్తాడా?
ఆవేశానికి అద్దం పెట్టుకుంటాను. ఏమిటండి ఏమిటి? వాడెంత బతిమలాసికి తలుపు మాత్రం తీకు. ఏం జరిగిందండి? ఏం లేదు, నరహరి గారు నన్ను కొట్టాడని కోపంతో వీడు పగబెట్టాడు. అతన్ని చంపేస్తానని శబదం పెట్టాడు. ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది. వీళ్ళు మాత్రం వదలకు, ఇదిగో నేను ఇప్పుడే బయట పెట్టిస్తాను. హరి, నరహరి, నాకు ప్రాణభయం పట్టుకుందా? నీక నా ప్రాణాల గురించి కాదు, నీ ప్రాణాల గురించి. ఏం చేస్తాం, అంతగా పోయే యోగం ఉంటే పోని. అదే నా బాధ, పోయే ప్రాణాలు ఎలాగూ పట్టుకోలేము. ఈలోగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలిగా మరి. అంటే? ఏం లేదు, బంగారు తండ్రిలాగా 25 లక్షలు ఎక్కడ దాచిపెట్టవచ్చు. అయ్యే, నిన్ను ఎలా నమ్మించాలో తెలియటం లేదు. నా బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ డబ్బు సంగతి తెలియదు. నన్ను హింస పెట్టకు బాబు, హింస పెట్ట. హింస పెట్టడానికి నేను నీ అంత కర్కోటకుని కాదు హరి. చూడు, ఆ 25 లక్షలు నువ్వు కొట్టేసినా నాకు ఇష్టం. నీ ఆస్తి అంతా నా పేరుతో రాసిచ్చి దాంతో సరిపెట్టుకుంటా. నా ఆస్తి అంతా రాజు. నీకు శ్రమ లేకుండా వీలు నామా తయారు చేసి తెచ్చాను. ఇచ్చేదన్న కాస్త సంతకం పడి. ఆనాడు మీరు చేసిన మహాపరాధాన్ని నేను ఒప్పుకున్న పాపానికి నన్ను ఇలా చిత్రహింస చేస్తున్నావు రాజు. అబ్బా, టైం అయిపోతుంది. ప్రాణం ఉండగానే డబ్బు చక్క పెట్టుకోవాలి. తెల్లవారితే నువ్వెక్కడో నేనెక్కడో. ఎంత తేలిగ్గా సంతకం పెట్టావు. ఈ ఆస్తి పోతే పోయింది, ఆ 25 లక్షలు భద్రంగా ఉన్నాయనే కదా నీ ధైర్యం. బాస్, ఓకే బాస్. మేము సరిగ్గా మీ కిటికీ కిందనే ఉన్నాం. మీ పెళ్ళయ్యాక 10,000 రొక్కంగా మాకిస్తామంటే ఈవేళ ఉదయం ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాం. మేమెవరో మీకు తెలుసు. తరహాలో వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు, ఎందుకు అలా చేశావు? నేను ఒక నిరుపేదను, అభాగ్యుణ్ణి. నా చెల్లెళ్ళ ఒక ధనికుడు మోసగించాడు. మరో సంబంధం చేయాలంటే కనీసం 10,000 అయినా కావాలి. మీరు గొప్పింటి సంబంధం చేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర రాబట్టాలనుకున్నాను. ముందే బెదిరిస్తే వినరని ఇలా నాటకం ఆడాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ పెళ్లి చెడిపోతే మాకు నష్టమే. ఇప్పుడు నేను వచ్చి నేను ఆడిందంతా నాటకమని ఒప్పుకుంటాను. అందుకోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మీ పెళ్లి కాగాని మీరు నా చెల్లెలకి 10,000 ఇవ్వాలి, అది షరతు. అయితే పద, ముందు తప్పకు ఏమండి ఏమండి, మిమ్మల్ని నమ్మొస్తున్నాను. అవసరం తీరిన తర్వాత దగా చేయరు కదా. సరే పద. శేషం పారిపోయారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అన్నంత పని చేస్తారు. ప్లీజ్.
మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. నరహరి గారు, ప్రొద్దుట నా పైన నిందలు వేసిన దుర్మార్గుల్ని తీసుకొచ్చాను. కేవలం డబ్బు కోసమే వాళ్ళ పాడు పని చేశామంటున్నారు. పిలవమంటారా? ఏమండి మాట్లాడరే. ఏమండి ఏమండి నన్ను అడగండి. నేను నమ్మను. ఏదో బలమైన కారణమే ఉండాలి. నిజం చెప్పు, మీ తమ్ముడు చేశారు కదా? లేదు, వాడు ఇక్కడికి రానేలేదు. నేనే చేశాను, నేనే. నువ్వే నా అప్పుని చేసింది. అవు వెళ్ళి వెళ్ళి. ఊరుకోకయ్య, వాడు అన్నంత పని చేశాడు. పిలిచి పిల్లనిస్తానన్న వాడి ప్రాణాలు తీశాడు. తమ్ముడు కోసం వీడిని ఎత్తినేసుకున్నాడు కానీ అసలు వాడు దొరకకుండా పోతాడు. మీరు నిరపరాధులని, మీకేమీ తెలియదని చెప్పుకోవడానికి వచ్చారా? సరు సరు సరు, ఆ సంగతి నీ మనసుకు తెలుసు. నువ్వే శంకిస్తే ఇక నేను చెప్పగలిగిందేముంది? చెప్పి ప్రయోజనం కూడా ఉండదు. నేను ప్రయోజనాలు కూడా రాలేదు సరు, నీతో కలిసి నీ బాధను పంచుకుందామని. బాధ అది హృదయం ఉన్న వాళ్ళకి మీకెలా తెలుస్తుంది సరు? ఒకనాడు మీరిచ్చానన్నది, నేను పుచ్చుకున్నది హృదయం అని పొరపడ్డాను. కఠిన పాషాణమని దెబ్బతిన్నాక ఇప్పుడు తెలిసింది సరు. మా అన్నగారికి జరిగిన పరాభవం చూడలేక ఆవేశంలో తొందరపడి మీ నాన్నగారిని అనదాని మాట్లాడినాను. దానికి తొందరపాటు మీది కాదు నాది, ఉద్రేకం మీది కాదు నాది. తెల్లనివన్నీ పాలనుకుని మోసపోయాను. ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయి. మీ చేత జమీందారిని అబద్ధం చెప్పించి మా తల్లిదండ్రుల్ని మోసగించాను. చివరికి నా వెలితోనే నా కన్ను పొడిచారు సరు. నా మాట విను, ఇవాళ ఆ దుర్మార్గులు చెప్పింది నిజం కాదు. అవును, మా నాన్నగారి నిన్ను ప్రాణం తీయడం కూడా నిజం కాదు. ఏ నేనా? నేను హత్య చేశానంటున్నావా? అవును, మీరు మా నాన్న గది నుండి కిందకి దూకి పారిపోవడం నిజం కాదు. అది మీ అన్న చూసి ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటమో నిజం కాదు. ఏమిటి, మా అన్నయ్య జైలుకు వెళ్ళాడా? పాపం, అది కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చారు కదా. ఇంత ఘోరం చేసి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించడం, మీకెంత గుండె ధైర్యం? సరే, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నా. ఆవేశంతో కాదు, అవివేకంతో అన్యాయమైపోయాను, అన్యాయమైపోయాను. గుడ్ మార్నింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నరహరి గారి హత్య సందర్భంలో మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సుబ్బారావు నిరపరాధి సార్.
ఆయన చెయ్యని నేరాన్ని తనపై వేసుకున్నారు. మీరెవరు? నేను ఆయన తమ్ముడండి. ఆహా, ఆయన నేరం చేయలేదని మీకెలా తెలుసు? ఏమిటి మీ రుజువు? ఆయన అలాంటి వారు కాదండి. కావాలంటే ఆ కత్తి మీద వేలిముద్రలు, మా అన్నయ్య వేలిముద్రలు ఒక్కసారి పరీక్ష చేయించండి. ఓహో, పోలీసులకే సలహాలిస్తున్నారన్నమాట. అబ్బాయి, క్షమించండి, నా ఉద్దేశం దట్స్ ఆల్ రైట్. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కత్తి మీద మీ అన్నయ్య వేలిముద్రలు ఉండవని మీరంత ధీమాగా చెబుతున్నారు కాబట్టి మీ వేలిముద్రలు కూడా ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి, కావాలంటే జామీన్ కూడా ఇస్తాను. మా అన్నయ్యను వదిలేయండి. తగిన రుజువులు లేకపోతే మీ అన్నయ్యను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాం. మీరు వెళ్ళచ్చు. 106 మీరు వేలు ముద్ర తీసుకుని పంపించు. ఎస్ సార్, వస్తాను. సరు సరు, ఆవేశపడదు. నా మాటదమ్మ, పోలీస్ స్టేషన్లో మా అన్నయ్య వేలు ముద్రలు తీసుకున్నారు, నా వేలు ముద్రలు కూడా తీసుకున్నారు. బహుశా అదే పని మీద మీ ఇంటికి కూడా రావచ్చు. ఆ తర్వాత నిజమేదో నీకే రుజువు అవుతుంది. రుజువులు దొరకనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. సరు, మీరు ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేరు. సరు సరు సరు. ఏమిటిది, ఏమిటి దారుణం? విధి బలీయం లక్ష్మి, ఉద్రేకం పట్టలేకపోయా, చేయడాన్ని పనిచేశాను. ఏమంటున్నారు, ఈ పని మీరు చేశారా? అవును లక్ష్మి, నేనే చేశాను. లేదు, నేను నమ్మను. పగవారినైనా పల్లెత్తు మాటలు లేని మీరు. లక్ష్మి, ఏమిటది, నేను చేశానా? నేనే చెప్తున్నా. మీరే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు ఈ నేరం శేషు చేశాడని. శేషు పేరెత్తకు, నా తమ్ముడికి దీంతో ఏం సంబంధం లేదు. వాడు ఆ చైలు కూడా రాలేదు. లేదు, శేషుని కాపాడడం కోసం మీ మీద వేసుకున్నాను. లక్ష్మి, ఈ గోడను కూడా వాడి పేరు వింటా అనిపించలేదు. ఇది నేను చేతులు చేసినాను. లేదు, మీరు చేయలేరు. చేశాను. చెప్పండి, ఇలా నా ముఖం చూసి చెప్పండి. లక్ష్మి, బాబు మీద నా మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు నోచుకున్న రీతి లక్ష్మి, ఎందుకంటే నాకంతా తెలిసింది. అన్నయ్య నిరపరాధి, ఆయనకేం భయం లేదు, తప్పకుండా విడుదల చేస్తారు. లేదు చేజు, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన చేతులతో ఆయన నా నొసట కుంకుమ చెరిపించారు. వదరా, బాధపడకొదరా, అన్నయ్య తప్పకుండా ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండడమే మంచిది. అది కాదు వదిన, కొన్నాళ్ల పాటు ఆయన నా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? వదినా, నువ్వే కన్న బిడ్డవనుకుని ముండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆయన జీవితం అంతా నీకోసం దాన పోశారు. ఇవాళ నీ పాలితే దేవుడై నీకోసం ఉరికమ్మల్లో తలదూర్చారు. అలాంటి వారిని జైల్లో ఉండటం క్షేమం అంటావా? ఎవరికి క్షేమం, నీకా ఆయనకా? ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ జన్మలోనూ రుణపడి ఈ జన్మంతా తీర్చుకున్నావు, తీరండి చాలు, ఇక వెళ్ళు. ఎంత మాటన్నా వదిన, ఎంత మాటనేశావు. తల్లి అంటే ఎవరో ఎరుగని పసికందుగాలను చేరదీసి ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన నువ్వేనా ఈ మాటనేది? వదిన, నన్ను ఎవరేమన్నా సహిస్తాను గాని నువ్వు కన్నెర్ర చేస్తే మాత్రం నేను భరించలేను వదిన. నిలువును అర్థహించుకుపోతాను. వద్దొదిన, నాకు ఈ శిక్ష ఉంది. నిన్ను వదిలి నీకు దూరమై నేను ఒక క్షణం కూడా బ్రతకలేను వదిన. నరసయ్య, నన్ను ఇంకా హింస పెట్టొద్దని చెప్పు. నా ఎదక్కించి వెళ్ళి పొమ్మను, నేను ఇంకా ముఖం చూడలేను. నిజమా, నన్ను చూడడమే నీకు బాధగా ఉందా? అయితే వద్దు, వద్దది, నా ముఖం చూపించను. నీ మనసు బాధపడితే నేను సహించలేను. నేను వెళ్ళిపోవడమే నీకు ఉపశాంతి కలిగిస్తే వెంటనే వెళ్ళిపోతాను. వదిన, ఈనాటికైనా అన్నయ్యను తిరిగి తీసుకురాగలిగితేనే మళ్ళీ నేను కనిపించింది. వస్తాను. Thank you.
శేషు, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళు, వెళ్ళిపో. భయం లేదన్నయ్య, నీ వంటి అన్నయ్య నీడలు ఉండగా నాకే ఆపదారా. శేషు, చేసిన నేరం దాచిపెట్టడం ఎంత అసాధ్యమో, చెయ్యని నేరం నెత్తిన వేసుకోవడం కూడా అంత అసాధ్యం. శేషు, ఏమిటి మరేది? ఆ కత్తి మీద వేలి ముద్రలు, మీ వేలి ముద్రలు పోల్చి చూచారు. నిజం తెలిపోయింది. లేబరేటరీ నుంచి రిపోర్ట్ రాగానే మిమ్మల్ని విడుదల చేస్తారన్నయ్య. అంటే? లేదన్నయ్య, నా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. నేను నిరపరాధిని. మరి హత్య చేసింది? అదే అదే ఇప్పుడు తేరవలసి ఉంది. త్వరలోనే తెలిపోతుంది. రేపు సుబ్బారావును విడుదల చేస్తున్నారు. అతని ఇంటికి చేరేలోగా అతని భార్యను తీసుకొచ్చి ఇక్కడ పడాయి. ఉచ్చును గట్టిగా బిగిస్తేనే కాని శేషు దారికి రాదు. ఆ డబ్బు రహస్యం అతనికి తెలియదేమో. తెలుసేమో. ఎదుటి వాడికి ఏమీ తెలియదనుకుంటే మనం ఎందుకు పనికిరాం? మిస్టర్ సుబ్బారావు, మీరు హత్య చేసినట్లు సాక్ష్యం ఏమీ కనపడలేదు. బాపు మీద వేలు ముద్రలకి మీ వాటికి కలవలేదు. నేరస్తులను కాపాడటం కూడా ఒక పెద్ద నేరమే. తొలిసారి గనుక హెచ్చరించి వదిలేస్తున్నాము. ఎవరండి ఇంట్లో? ఏం బాబు, ఎవరు కావాలి? సుబ్బారావు గారు భార్య గారు ఉన్నారా? సుబ్బారావు గారికి హఠాత్తుగా గుండెలో పోటీ వచ్చింది. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మను. వచ్చేసారా బాబు? మీరు అమ్మగారేది? అమ్మగారు ఏదో వచ్చారా? ఇంట్లో లేదా? అదేంటి బాబు, మీకు సుష్టిగా ఉందని, మీరు చూడాలంటున్నారని మనిషి వచ్చి తీసుకెళ్ళలేదు బాబు. సుష్టిగా ఎంతమంది వెళ్ళి ఇప్పుడే బాబు. హలో, సుబ్బారావు గారు ఉన్నారా? వన్ మినిట్. ఏం మాట్లాడాలో తెలుసుగా. మీ మరుగంతో మేము అంతే పరమ దుర్మార్గులు. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి? లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి? బాబు ఎలా ఉన్నాడండి? వాడిని ఒకసారి మాట్లాడమనండి. బాబా, బాబు నీకోసం ఏడుస్తున్నావు లక్ష్మి. నర్సయ్య, నర్సయ్య, బాబుని త్వరగా ఎలా తీసురా, త్వరగా. ఏమిటి చెప్పు, చెప్పు. పాతిక లక్షల శేషువ? ఏమిటి లక్ష్మి, నువ్వు చెప్పారు నాకేం అర్థం కావట్లేదు. పార్కు దగ్గరికా? పార్కు దగ్గరికి ఏమిటి? సరే, అలాగే అలాగే లక్ష్మి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇదిగో బాబు, బాబు, బాబు అమ్మతో మాట్లాడు. బాబు, నేను నాన్న అమ్మను, నీ అమ్మను. అమ్మ కావా? మీ అమ్మ లేదురా, మీ అమ్మ చచ్చిపోయింది. పాతిక లక్షల సంగతేగా? ఎస్ ఎస్. రోజర్ రోజర్. బోవర్ బోవర్. ఎక్కడుందా డబ్బు? డబ్బ? ఏం డబ్బు అన్నయ్య? ఆ దొంగ డబ్బు, పాతిక లక్షలు. దొంగ డబ్బ? ఇంకా ఎందుకు బుకా ఇస్తావు? ఎక్కడరా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నారో నువ్వు? నా దగ్గర నీకు దాపరికం? ఏమిటా డబ్బు? నీకు నాకు ఏమిటి సంబంధం? నువ్వు ఎలాగో చెడిపోయి నిన్ను కొట్టి నేను కూడా అధోగతికి దిగదారడం ఎందుకు? అన్నా వదినా అనుబంధాలన్నీ తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేది పో. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లోనూ ఒక క్షణం కూడా ఉంటానికి లేదు. నీ ముఖం రామయ్య వంటి తండ్రి, అత్తముగ సీతమ్మ వంటి తల్లి, లక్ష్మణుడ నేనుండగా. ఒరే
చిట్టి తండ్రి ఇటు చూడరా లక్ష్మణుడ నేనుండగా నా తండ్రిని ఇంకలోకేమిరా కస్తూరి రంగరంగే చిన్నబాబు ఏడుస్తున్నాడని అదే మంచిది ఆ పెన్షన్లు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నానా క్షోభ పడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడురా ఇటువంటి పిచ్చి పాటలతో దూకట్టి వాడిని మోసం చేయు బాబు అవునరా ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం ఆ రాముడు ఆ సీత ఆ లక్ష్మణుడు ఇక లేరురా ఇక ఇల్లు స్వర్గం కాదు నరకం ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా రాక్షసులు వంచన దురాశ ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా ఇదంతా చూసి అడవటానికి నేను మిగిలే నర్సయ్య నేను ఒక్కడిని మిగిలే ఒక్కడే అదేంటి బాబు ఎక్కడ కడుతున్నారు నాకు అవసరమైన పడింది నర్సయ్య నువ్వు మాత్రం వెళ్ళేది జాగ్రత్తగా చూస్తుంది గుర్తుపట్టలేకుండా ఉన్నారు నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడు కాదు పర్వాలేదే పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి ఏమిటి నాకంత అయోమయంగా ఉంది నా బుర్ర తిరిగిపోతుంది మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగడం కాదు ఎగిరిపోతుంది అయితే శిక్షు నిరపరాధ మేమెక్కడైనా చూపుతామని సందేహిస్తున్నావా ఆ భయం నీకు అక్కర్లేదు ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పు దుర్మార్గుడ నరహరిని హత్య చేసింది నువ్వే అన్నమాట ఇంట్లో చేరి తేనె పూసిన చెప్పు కదా ఆ డబ్బు ఎక్కడ ఉంది నాకు తెలీదు చెప్తావా లేదా నాకేం తెలీదు తెలీదే అంగడు అల్లడం ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి ఆగండి పసివాడు వాళ్ళు ఏం చేయకండి సరే వదిలేయండి మీ తమ్ముడికి ఫోన్ చేయండి వాడి ఇంట్లో లేడు 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 నేనే వాడిని వెళ్ళగొట్టాను కావాలంటే వెళ్ళి వెతుక్కోండి వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు కట్టిపడేయండి నాకు ఇది జరగవలసింది లక్ష్మి నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి శంకించి రాక్షసుల్లా ప్రవర్తించాను ఆ పాపానికి శాస్తి దొరకవలసింది శాస్తి అప్పుడే ఏమైంది నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావలసిందే మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది జాగ్రత్త మూర్తి ఏ జాని కుమార్ అందరూ వచ్చారే వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ నిలబడ్డారే కూర్చోండి మాటల తర్వాత ముందా పాతిక లక్షలు ఎక్కడ
అదే నేను మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. రాజు, ఆఖరిసారిగా అడుగుతున్నాం, మర్యాదగా ఆ డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? జబర్దస్తి చేస్తే ఇదే మీకు ఆఖరిసారి అవుతుంది. జాగ్రత్త. ఆ డబ్బు నాకు దొరికితే మీరు వచ్చేదాకా ఇక్కడ ఉంటానా? ఇంతకు డబ్బు దొరకలేదంటావు. అదే అంటున్నాను. నరహరి చేతికిచ్చానని జోగిందర్ చెప్పాడే. అదే నాతోనూ చెప్పాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నట్టు? అది చెప్పకుండానే చచ్చిపోయాడు నరహరి. నిన్నెవరు నమ్మారు? నమ్మకపోతే ఇల్లంతా వెతుక్కోండి. నాకు దొరకకపోయినా మీకు దొరికితే సంతోషిస్తాను. కానీ ఒక మాట, ఈ ఇంటి మీద పోలీసులు కన్నేస్తున్నారు, అది గుర్తుంచుకోండి. నేను ఇంట్లో ఒకటిగా సంరక్షకుడిగా మంచిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ మంచిని అలాగే ఉంచండి. మీకు నాకు సంబంధం ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. మీ దారిని మీరు వెతకండి. ఎవరికి దొరికినా అందరం సమానంగా పంచుకుంటాం. సరే కలకండి. ఎక్కడ వాళ్ళు హనుమంతు షర్ హనుమంతు కదా, గ్రేట్ డిటెక్టివ్ హనుమ. నా తడ్డాకు అంతకులు పట్టుకోవాలి. వాహ్, ఏ మొహర బాబు, చూస్తేనే పీడ కలచుంది. మీరు ఎన్ని హత్యలు చేశారు సార్? ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? చెబితే విన్నావా? ఏం భయలేదు వాళ్ళు, ఏం చేరుకో. ఎవరు మీరు? నన్ను చంపకండి, మీకు దాన్న సిస్టర్. అమ్మరు రండి. నువ్వే నా నరహరి భార్యవు? అవునండి. ఎన పెట్ట తారా నువ్వు? ఇచ్చే సిస్టర్ ఇచ్చే వాడు హంతకులు. తాళాలే కాదు సార్, కావాలంటే ఎనపెట్టు కూడా ఇచ్చేస్తాం. మమ్మల్ని హత్యలు మాత్రం చేయకండి. సరే చేస్తా. ఏమిటి తమ్ముడు ఇదంతా? ఎవరు వీళ్ళు? అదంతా తర్వాత చెబుతాను అక్కయ్య. ముందు తాళాలు వాళ్ళకి ఇచ్చేయి, వెళ్ళి వెతుక్కుంటారు. ఎనపెట్ట ఎక్కడ? మేడం మీద గదిలో ఉంది. జోగేందర్ పెట్టే అది అక్కడే ఉంది. మేము పైనుండగా ఏమైనా పిచ్చి పనులు చేసినా, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చినా, మేము పట్టుబడే లోపల ముందు మిమ్మల్ని హత్య చేస్తాం. జాగ్రత్త. మన తెలివి తక్కువతనం కానీ వాడిచ్చింది దీంట్లో ఉంచుతారా? ఉంచితే ఇంత నిర్భయంగా మనకు తాళాలు ఇస్తారా? అయితే ఇంట్లో ఎక్కడో దాచే ఉండాలి. సరే, ఇల్లంతా గాలించున్నావు, రండి. ఏమిటి బాబు ఇదంతా? వీళ్ళెవరు? కూర్చోండి, చెబుతాను. రెండో ప్రపంచ యుద్ధంలో నరహరి పనిచేయటం మనకందరికీ తెలిసిన సంగతి. ఒకసారి రహస్యంగా 25 లక్షలు ఒక క్యాంపు నుంచి మరొక క్యాంపుకు మార్చాల్సి వచ్చింది ప్రభుత్వానికి. ఆ బాధ్యత నరహరికి అప్పగించారు. అతనికి తోడుగా ఇప్పుడొచ్చిన ఈ ముగ్గురిని, జోగేంద్ర అనే మరొక వ్యక్తిని ఇచ్చి పంపించారు. దారిలో వీళ్ళకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ డబ్బు ఎలాగైనా కాజేయాలనుకున్నారు. దాన్ని ఒక చోట పాతి పెట్టి ఉళ్ళంతా గాయాలు చేసుకుని 4 రోజులయ్యాక కమాండర్ దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యాలు దోచుకున్నాయని చెప్పి అతన్ని నమ్మించారు. యుద్ధం అయిపోయింది. ముందుగా జోగేంద్రను డిశ్చార్జ్ చేశారు. ఆ డబ్బు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత జోగేంద్రకి అప్పగించారు మిగతా వాళ్ళు. కానీ మరొక నేరంపై కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేంద్రను అరెస్ట్ చేశారు. జోగేంద్ర ఆ డబ్బు నరహరికి ఇచ్చానంటాడు. నరహరి నాకు ఇవ్వలేదంటాడు. మొన్న వీళ్ళంతా జోగేంద్రను జైల్లో కలుసుకుని అడిగితే నరహరికే ఇచ్చానని జోగేంద్ర గట్టిగా చెప్పాడట. అందుకోసం వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. క్షమించాలి, ఒక సందేహం. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు. ఇంతకు నేనెవరు? దీనితో నాకేమిటి సంబంధం అనేగా?
నేను నరహరి ప్రాణ స్నేహితులం. ఇద్దరం యుద్ధంలో కలిసి పనిచేశాం. యుద్ధం అయిపోయాక నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. ఇప్పుడు నేను సిఐడి ఆఫీసర్. నా ప్రాణానికి ఆపద శంకించి ఆప్తమిత్రుడైన నా పేర ఈ ఆస్తి అంతా రాసి సరోజాను పెళ్లి చేసుకోమని శాసించాడు. ఆయన ఊహించినంతా జరిగింది. ఎవరో ఆయన్ను చంపేశాడు. చూశారుగా అక్కయ్య గారు, ఈ ఆస్తి మీద సరోజ మీద నాకు ఎలాంటి అపేక్ష లేదు. బలవంతంగా ఇచ్చింది ఏది నేను తీసుకోను. నాకు కావాల్సింది ఆ 25 లక్షలు ఎక్కడుంది తెలుసుకోవటం. అది ప్రజల డబ్బు. పోతే ఈ కేసుకు శేషగిరికి సంబంధం ఏమిటి అని. శేషగిరి పరమ దుర్మార్గుడు. ఒకప్పుడు అతను సిఐడి ఆఫీసులో జూనియర్ రేడియో ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించిన కాగితాలు చూడటం జరిగింది. దరిమిళ అతను చేసిన నేరాలకు అతను డిస్మిస్ చేశారు. ఆ డబ్బు అపహరించడానికి మీ ఇంట్లో చేరి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. అపేక్ష ఉన్నవారు మీరు, నమ్మడం కష్టమే. కానీ వీళ్ళంతా వచ్చేశారుగా, 4 రోజుల్లో ఎవరెవరో తేలిపోతుంది. అంతవరకు దయచేసి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. మరొక మాట, నరహరి భార్యాపిల్లలు మీరు, కనీసం మీకైనా చెప్పి ఉండొచ్చు. తెలిస్తే చెప్పండి. వీళ్ళ పాలపడకుండా డబ్బు ప్రభుత్వానికి అప్పగించి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. ఏమిటో ఇదంతా వింటుంటే తల తిరిగిపోతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ డబ్బు ఎక్కడ దాచారో నిజంగా మీకు తెలీదా? తెలీదు. నాన్నగారికి కూడా తెలుసుండదు. తెలుసుంటే ఆపదు వచ్చేది కాదు. అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ దాచాడో చెప్పండి. తెలిస్తే ఎందుకు చెప్పండి? అదంతా మాకు అనవసరం. చెప్పేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మేము ఇక్కడ మక్కం పెట్టామని పోలీసులకు కానీ మరెవరికైనా చెప్పారో? చెప్పండి. మీతోడు, మీతోడు, దేవుడు తోడు, మీతోడు కూడా. షాడా, చెప్పేది జాగ్రత్తగా వినండి. మా పర్మిషన్ లేదే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ బయట వాళ్ళు ఇంట్లోకి రావడానికి కానీ వీల్లేదు. తలుపులు వేసేయండి. మీ నౌకర్లు వస్తే గుమ్మం దగ్గరే ఏదో సాగు చెప్పి పంపేయండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే, ఇక మేము వెళ్ళి పడుకోవచ్చా? రాత్రి అంతా మేము కాపలా తిరుగుతూనే ఉంటాం. జాగ్రత్త. ఎవరైనా తిరుగుతున్నట్లు కనిపించారో వార్నింగ్ ఇవ్వకుండానే కాల్ చేస్తాం. ఇక వెళ్ళండి. రాదు, నేను నీ పక్కనే పడుకుంటాను. సరు, వీళ్ళు ఏ క్షణంలోనైనా తెచ్చిపోవచ్చు. నేను వెళ్ళి పోలీసు బందోబస్తు చేసేస్తాను. మీ నాన్నగారి తారాలు కూడా తీసుకెళ్తున్నాను. బ్యాంకుకు వెళ్ళి లాకర్స్ కూడా చూచేస్తాను. ఎక్కడికి? ఏం లేదు, నేను కాసేపు తప్పుకుంటాను. మీరు గట్టిగా ఓ పట్టు పట్టండి. అలాగైనా రహస్యం బయటపడవచ్చు. నేనుంటే మళ్ళీ అడ్డుపడాల్సి వస్తుంది. ఏ పోలీసులైతే బెల్ల కొట్టి విజిటింగ్ కార్డు చూపించొస్తారా? మీలా కిటికీ నుంచి పనివాడి అయితే నువ్వు వెళ్ళి పంపించు. నేనే వెళ్తాను. అమ్మెందుకు? వీళ్ళు ఇంటి యజమానురాలు చెప్తానే వాళ్ళు వింటారు. నువ్వు మాతోనే ఉండాలి. వచ్చేది పోలీసులు అయితే పదవి కాపండి. నమస్కారం అమ్మగారు. మీరా, ఇవాళ మేము బోరెడుతున్నాం. 10 రోజులు దాకా తిరిగి రా. మీరు ఈ 10 రోజులు సెలవు తీసుకోండి. మంచిది అమ్మగారు. తిరుపతి మొక్కుంది, వెళ్ళి రావాలని మేమే అడగాలనుకుంటున్నాం. అనుకున్నావా లేదా? ఏడు కొండలాడు దయచేశాడు. సెలవు ఇచ్చాను అమ్మగారు. శ్రమే తండ్రి. నాయన ఏమిటి కూర్చున్నావు? వెళ్ళే. వాళ్ళందరినీ జాగ్రత్తగా పంపించేసావా? అయితే కాఫీ చేసి పెట్టరా. సార్ షట్ అప్. అవును, ముందు కాఫీ ఇచ్చి తర్వాత వంట కూడా చేయాలి. అయ్యో, వంట ఆయన ఉండగా కూడా ఆయన ఎప్పుడు వండాడని
నా చేత కాదు. చేస్తావా చస్తావా? ఉండండి సార్, పదోసే సార్, మన చేత ఏంటంటే చేద్దాం. వద్దులేమ్మా, మళ్ళీ అందుకు ఇంకేం కోపం వస్తుందో. అన్నం తినడానికి కూడా అసిస్టెంట్ కావాలనే దానివి. ఎంత కష్టం వచ్చిందక్క. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, చెతపోరేవారైనా ఆనాడు చేసినా చేయకపోయినా ఈనాడిదిగా ఈ దొంగ వ్యవహారానికి చాకరీ చేయక తప్పలేదు. ఏమిటా పేలాపన? ఏడుస్తూ అన్నం పెట్టావా? అబ్బే మిమ్మల్ని గురించి కాదండి, మా బాబు జ్ఞాపంకి వస్తాను. ఆ రాత్రికి ఎందుకే కారణం సంగతి చెప్పకుండా వచ్చాడు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదట మర్యాద. డామ్ ఇట్, ముద్దులాగా తినేటివేనా? ఏ అందులో ఏమైనా విషయం కలిపితే? అవును, ముందు నువ్వు తిను. అబ్బే మా అక్కడది కాదండి, విశ్వసిస్తలన్నీ నా గదిలోనే ఉన్నాయి. షడ అయితే నువ్వు తిను. నేను చెప్పలేదు. మలప సన్యాస్, ఈ మాత్రం కారాగారం పోతే నువ్వే మాగాడవా. వాళ్ళ ఆఖరికి మా అన్నయ్య వాళ్ళని కూడా తాచేశారు. అటెన్నె ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి. చూడు, ఈరోజే మనకు పోటీ ముఠా ఈ ఊళ్ళోకి వచ్చింది. చాలా అసాధ్యులా ఉన్నారు, వాళ్ళ మీద గట్టిగా నిఖాదిస్తే ఆ 25 లక్షలు మనకే దక్కచ్చు. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ నాకు తెలియపరుస్తూ ఉంటా. ఏం బాబు? అగ్గిపెట్ట, భోంచేసిన తర్వాత సిగరెట్ కలుస్తారని తెలీదు? తెలీదు, ఇక మీద నేర్చుకుంటాను. సిగరెట్ కలుస్తావా? కాదు సార్, అందించడం. ఇదిగో అగ్గిపెట్ట. చూడండి, మమ్మల్ని ఇలా ప్రతిక్షణం హింస పెట్టకపోతే ఒక్కసారి తుపాకీతో కాల్చి ప్రాణాలు తీసేయకూడదు. అవును సార్, మీరు వెళ్ళిపోండి. డబ్బు దొరికితే వెంటనే మానిటర్ చేస్తాం సార్. షడా తప్పమాట్లాడండి సార్. ఎక్కడ వెళతావు? ఇంకా ఏం కావాలి? విందు చేశావు, వినోదం ఏది? ఆర్ట్ డాన్సర్? మా అక్క డాన్సర్. తప్పు సార్, కళ్ళు పోతాయి పెద్దది సార్. చేస్తావా చస్తావా? చావనన్నా చస్తా కానీ చచ్చినా చేయి. ఓహో దేవతలు కదా, అయితే నువ్వు చెయ్యి. చెయ్యను. చెయ్యవు. చెయ్యను. చెయ్యవు.
Wonderful, wonderful. Come on, darling. Sir, sir, sir. Adapilla. Too much, sir. Shut up. Vinda indi. Vinoda indi. Ika vilasam kavali. Come on. Police level? My God. All right. Em paravaledu. Hey, nuvelu talandi. Aga. Nuvu kadu. Nuvu. Vinu. Raju aithe paravaledu. ఇంకెవరన్నా అయితే సరిగా సమాధానం చెప్పంటే జాగ్రత్త. ఆరు కళ్ళు నిన్ను కనిపెట్టుకుని ఉంటాయి. వెళ్ళు. ఏ నువ్వు ఇలా లోపల తీసుకెళ్ళు. హలో ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? ఏమిటిది వేళ కాని వేళ రావాల్సిన పని ఏమిటి? ఏమిటి సార్, అయిన వాళ్లకు కాని వేళ అంటూ ఉంటుందా? వచ్చిన పని ఎవడో త్వరగా చెప్పండి. ఇంట్లో అంతా పడుకున్నారు. ఏముంది ఇక్కడంతా ఎలా ఉన్నారో ఏమిటో ఒక్కసారి చూసి వెళదామని. మీ దైవం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం. చూశారుగా, వెళ్ళండి. వెళ్తాం లేదు సార్, ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. ఎందుక కంగారు? కంగారా? నాకేం కంగారు? ఏమిటి, ఈ ఇంట్లో అంతా విందులు వినోదాలతో చాలా సందడిగా ఉన్నట్టుంది. మా బ్రతుకు కదవటే తక్కువ, వేళకూడం చాలు. దయచేసి సరు. ఎందుకు అలా అప్సెట్ అయిపోతావు? చూడు, కొండంత దుఃఖాన్ని భయాన్ని నీ గుండెల్లో నిలుపుకోగలిగిన నిగ్రహాన్ని సంపాదించావు. ఇక నాకేం భయం లేదు. ఆ గుండె నిబ్బరం అలాగే ఉంటే ఎవరికి ఏ ఆపద రాకుండా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. వచ్చిన ఆపదల కన్నా పెద్దవి రాము. నీకు నా మీద అభిమానం లేకపోయినా కనీసం కనికరమైనా చూపించి దయచేసి వెళ్ళింది. వెళ్తా, అలాగే వెళ్తా. జాగ్రత్త, వస్తాను. గుడ్, వెరీ గుడ్, బాగా నటించావు. ఇంతకీ వాడెవడు చుట్టూలాగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా సార్, అతను కరవు బాగుంటే ఈ ఇంటికి కావలసిన అల్లుడు. అలాగా, ఇంకొకసారి వచ్చి ఇక్కడ గొడవ చేస్తే కావలసిన అల్లుడు కాదు, కాలం తీరిన అల్లుడు అవుతాడు. పోయి పడుకోండి. పోలే నువ్వు. డబ్బు సంగతి తెలుసుకోవడం నాకు చాలా అవసరం. అది మీ నాన్నగారికి తెలిసి ఉండాలి. కనీసం ఏ డైరీలోనైనా రాసి ఉండొచ్చు, ఆ డైరీలు నేను చూడాలి. డైరీలు ఒక వ్యక్తి రహస్యంగా దాచుకునేవి, అవి ఇతరులు చూడటానికి ఇవ్వటానికి వీలు పడదు. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. వెళ్తారా? గట్టిగా అరవమంటారా? అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చావు? అదంతా నీకు అవసరం. Thank you.
చెప్పు, వాడు ఎందుకు వచ్చాడో చెప్పు. చెప్పు, ఇప్పుడు అడ్డు ఎవడు వస్తాడో చూస్తాను. వాడు ఎందుకు వచ్చాడో చెప్పు. ఎక్కడికి పోతావు? చంపేస్తాం. మళ్ళీ ఇలాంటి పని చేశావో ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. సారీ, నువ్వు రావద్దన్నా నిన్ను కాపాడడానికి రావాల్సి వచ్చింది. వస్తా. Thank you.
ఏం జరిగింది? ఏమైంది సార్? మై గాడ్! ఎవరి పనిచేసింది? వాడే, వాడు అనంత పని చేశాడు. ఎవడు వాడు? ఇంకెవరు? శేషగిరి. ఇందాక కుమారుకు వార్నింగ్ ఇస్తున్నప్పుడే అనుకున్నాను. అప్పుడు ఈమె పక్కన ఉండబట్టి వదిలేశాడు. తర్వాత సఫా చేసిందులో పెట్టుంటాడు. ఈసారి అని చెప్తాను. ముందు పోలీసులకు ఫోన్ చేస్తే బాగుంటుందేమో. నోరు మొయ్! ఈ సాగుతోనైనా మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాలనా? ఈ సంగతి బయట పెట్టారో మీ ప్రాణాలు దక్కవు. ఆ శవాన్ని నాకు వదిలేసి మీరు బయటకు వెళ్ళండి. అవును, శేషగిరిని గదిలోకి ఎందుకు వచ్చాడు? ఆ డబ్బు గురించి. నాన్నగారి పాత డైరీలో దాని గురించి తప్పకుండా రాసుంటారేమోనని వాటిని చూపించమన్నాడు. నేను పోలీస్ సిఐడి అయితే మాత్రమే ఆ పాయింట్ ఇంతవరకు నాకు తట్టనే లేదు. అదా, ఆ డైరీలో ఏం రాసిందో మనమే చూద్దాం. స్టేషన్ కవతల పడమరగా 274 తూము నుంచి దక్షిణంగా 159 గదం కలిసే చోట ప్రభావలేము. ఇంత ఖచ్చితంగా రాశాడు కాబట్టి ఇక్కడే దాచి ఉంటాడు. అది మా కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన చోటు. కరెక్ట్. ఫౌండేషన్ రాయి కింద దాచి ఉంటాడు. నేను అక్కడికి వెళ్తాను. వీళ్ళెవరూ అక్కడ రాకుండా కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. అమ్మా, 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 నేనమ్మా. ఆ డబ్బు దొరికినట్టే మన పీడ వెరడైపోతుంది. ఎక్కడమ్మా? మన కొత్త ఫ్యాక్టరీ పునాదిరాయి దగ్గర. రాజుగారు వెళ్ళారు తవ్వి తీసుకోవడానికి. మెనీ థ్యాంక్స్. ఇప్పటికైనా నిజం చెప్పాను. హలో, హలో, రాజుగారేనా? నేను సరోజని. విషయం అంతా జానీ తెలిసిపోయింది. అతను అక్కడికి వస్తున్నాడు. జాగ్రత్త. జానీ వస్తున్నాట, రెడీగా ఉండు. హలో జానీ, కమాన్ కమాన్, సమయానికి వచ్చావు. చెరిసగం పంచుకుందాం. ఓకే. త్వరగా పూడ్చిపెట్టు. జోగేందర్ అమ్మాయికి రాసిన ఉత్తరం కవరు కనిపించడం లేదు. ప్రత్యేకంగా అదే పట్టుకెళ్ళాడంటే అందులో ఏదో మనకు తెలియని రహస్యం ఉండి తీరాలి. మరి ఆలోచిస్తారెందుకు? వెళ్ళి తనే తీసుకురండి. ఇలాంటివి దండంతో జరిగేవి కాదు. స్నేహంతో నమ్మకంతో చక్కబెట్టాలి. ఆ పని నువ్వే చేయాలి. నేనా? అవును, మోసాన్ని మోసంతోనే చేయించాలి. హలో, ఎవరు మాట్లాడేది? శేషగిరావు గారా? హలో శేషు, గుడ్ ఈవినింగ్. నేను సరోజని. ఏం లేదు, నీతో చాలా అర్జెంట్గా మాట్లాడాలి. ఒకసారి వస్తావా? అదే మనం కలుసుకుంటూ ఉండేవాళ్ళం మంటపం అక్కడికి. ప్లీజ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీతోటే ఉంటాను శేషగిరి బావా,
సొగసరి బావా గడసరి బావా సొగసరి బావా గడసరి బావా సరి బావా గడ సరి బావా సొగ సరి బావా గడ సరి బావా నీ తోటే ఉంటాను శేషగిరి బావా నీ మాట వింటాను మాట సరి బావా సొగసరి బావా గడసరి బావా సొగసరి బావా గడసరి బావా నీ తోటే ఉంటాను శేషగిరి బావా నీ మాట వింటాను మాట కరి బావా ఏంటి అమ్మాయి గారు ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు ఏముంది అబ్బాయి గారు కంటికి కనిపించారని కనిపిస్తేనే ఇంత హుషారైతే మరి ఎక్స్క్యూజ్ మీ త్వరగా ఇంటికి వెళ్ళాలి పునర్దర్శనం కళలో టాటా పర్వాలేదు ఇంతకాలం పావును తాడనుకున్నావు ఇప్పుడు తాడును పావు అనుకుంటున్నావు ఏది చూడండి రచడు మోసగించాలనుకుంటే నువ్వే మోసపోతావు కర్రే పావై కాటు వేస్తుంది జాగ్రత్త ఎంత మోసం రాస్కల్ నీ ఉద్దేశం తెలుసుకుని నిన్ను మోసం చేశాడు నేను పావై కాటేస్తారట వేస్తాను ఖచ్చితంగా నిన్ను కాటేసి తీరుతాను నువ్వు ఇంటికి పద అవసరం అయితే నాకు అక్కడికి ఫోన్ చేయి ఈ పెట్టెలో ఉన్న జేబు గడియారం లోపల 25 లక్షలు ఖరీదు చేసే వజ్రాలున్నాయి మై గాడ్ లక్కీ ఛాన్స్ నేను వచ్చే వరకు వీటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నీ జోగిందర్ ఈ జేబు గడియారం మేడ మీద గదిలో జోగిందర్ పెట్టెలో ఉంది నేను అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయినా కాచు కూర్చుని ఎవరికీ తెలియకుండా ఎలాగైనా సరే దాన్ని పట్టుకొస్తాను అంతవరకు నీ జాగ్రత్తలు అనుకుంటు ఆల్ రైట్ హలో 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 జోగి మీరంతా ఇక్కడే ఉన్నారా ఉండకేం చేస్తాం డబ్బు దొరకలేదు ఈ మొండి వాళ్ళు చెప్పడం లేదు వీళ్ళ వీళ్ళ ముఖం వీళ్ళకేం తెలుసు నిజంగా నువ్వు ఇచ్చావా అని ఫూల్ ఇవ్వకపోతే ఇక్కడికెందుకు వస్తాను అయితే ఆ నరహరి బేవకూఫ్ అన్నమాట అంటే నా పెట్టెక్కడ అదంతా ఏనాడో చూచాం అందులో ఏమి లేదు కామోష్ ఎక్కడ నా బాక్స్ మేడ పైన
అయితే పద పద నీ పిచ్చగానే అందులో ఇంకా డబ్బు ఉంటుందా? మీరందరూ గుడ్డివాళ్ళు, చవటం ఇక్కడే ఉంది. అదేది ఏమిటి? గడియారు, నా జేబు గడియారు. ఎందుకు ఆ డొక్కు గడియారు? ఇడియట్! ఆ 5 లక్షలు వజ్రాలుగా మార్చి అందులోనే కదా దాచాను. అది ఇక్కడే ఉండాలి. అదే మా హనుమంత్ తీసి. ఎవరా హనుమంత్? ఎందుకు తీశాడు? వీళ్ళంతా పనికి రాదని పారేస్తే ఆ పిచ్చి సన్నాసి తీసి తగిలించు తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సినిమాకి వెళ్ళాడు. వీళ్ళతో చెప్పే వెళ్ళాడు. అవును, ఆగో. ఎక్కడి? ఆ సినిమా హాల్ నాకు తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వా? నిన్ను నమ్మింది ఎవరు? ఆ గడియారం నీ చేతికి చిక్కితే అటు నుంచి అటైపోతావు. రాణి, వాడి సంగతి నేను చూస్తాను. బాబు, వాడిని ఏం చేయకండి. వాడు ఒట్టు వెర్రి బాబులు వాడు. వాడు రాగానే మీ గడియారం మీకు ఇప్పించేస్తాను. సరే, వాడు వచ్చే వరకు ఇంట్లోంచి ఎవ్వరూ కదవడానికి వీల్లేదు. నరహరి ఇంత దద్దం అనుకోలేదు. మీరు కిందకు పదండి. నువ్వు కూడా. కూర్చోండి. మీరు ఇక్కడే ఉండండి. Thank you.
జేబు గడియారం ఏది? ఆ గడిపు లాక్కున్నాడమ్మా. పోతే కొందరు పేడల గడిపోయింది పాడు గడియారం. పాడు దేవుడక కొత్త గడియారం అది. కొత్తదే? అవును. మరి ఆ పాడు ఏం చేసావు? పాడు అమ్మేసి కొత్తది కొన్నాను. కొంపతి సమావయ్య ఎక్కడ ఏ షాప్ లో? అదే మెయిన్ బజార్ లో రమేష్ అండ్ కంపెనీ లేదు, సెకండ్ హ్యాండ్ వాచ్ కంపెనీ. అందులో ఏ అందులో ఏమైనా క్లూ ఉందా? క్లూ ఏమిటి మావయ్య? అందులో 25 లక్షల రూపాయలు వజ్రాలు ఉన్నాయి. 25 లక్షలే? అప్పచకును అపశకునం కాదు, నీ ముఖం కాదు, ఎందుకన్నా మంచి జొడిదారిని పదండి. ఓ అక్క బ్రెయిన్ షాప్. ఎందుకు? ఆ పాత గడియారం కావాలి. అదేం చేశాడు? ఎక్కడింది? తెలీదు. సరే సరో చక్క. తెలీదు. తెలీదు చెప్తారా లేదా? చెప్తాను. మెయిన్ బజార్ లో రమేష్ వచ్చినప్పుడు లేదు, అక్కడే అమ్మేశాట. అత్తే ఎవరికి వెళ్ళారు వాళ్ళిద్దరు? బాబు చూడు, నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళిద్దరిని ఏం చేయకు. నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏది? ఇదిగో నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏదయ్యా? పాత గడియారం నేను ఇచ్చాను నీకు అది. అజా ఆ పనికిరాని గడియారం మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాం, కానీ ముందు అది ఎక్కడ పెట్టారు చూడండి. చూడండి ఇందులో ఉందేమో చూడండి. అందులో ఏముంది? ఏం లేదు. ఇదిగో నువ్వు దానికి ఖరీదు కట్టి 10 రూపాయలు తగ్గించుకున్నావుగా, ఇదిగో 10 రూపాయలు తీసుకో. ఇంకా నయం తెలుసుకోలేదు. అదే అది దాన్ని అమ్మని అబ్బాయిను ఇంకొక అమ్మాయి వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఏమిటో వినిపించి ఆ తిరగని గడియారం చుట్టూ వీళ్ళంతా తిరుగుతున్నారు. హలో రాజుగారేనా? నేను సరోజిని. ఆ డబ్బు దొరికింది. ఇక్కడ జోగిందర్ పాత జేబు గడియారంలో వజ్రాలుగా మార్చి పెట్టున్నాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి. వద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు. ఆ దొంగల ముట్ట నువ్వు వెంబడించి నీకు ఏదైనా హాని చేయొచ్చు. నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇంట్లో లేను, పబ్లిక్ టెలిఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దొద్దు, అక్కడ నేను అనుమానిస్తాను. నేను మన సరుకు తోట దగ్గర ఉంటాను, అక్కడికి రా. అలాగే కంగారు జోబు గడియారు జోబులు ఉంటుంది. చాలే అర్జునండి. Come on.
వచ్చేయి, వెనక్కి వచ్చేయి. ముందుకు వెళితే వాడు నిన్ను చంపేస్తాడు. సరూ, ఆగొద్దు, ఆగితే చంపేస్తాడు, వచ్చేయి. రాజు, అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలు దక్కవు. శేషు, నువ్వు ఇంకా నన్ను ముందుగా వెంటాడేవంటే నా డెన్లో ఉన్న మీ అన్న వదిన నీకు దక్కరు. ఓహో, వాళ్ళని నిర్బంధించింది నువ్వేనన్నమాట. అయితే నరహరి ఇంట్లో చేరి ఆయన్ని చంపింది కూడా నువ్వే కదూ? అవును, నరహరినే కాదు, నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపాను, చంపుతాను. మర్యాదగా గడియారం ఇచ్చేయమను. లేదా నరహరి సావుతో ప్రారంభమైన కథ మీ ఇద్దరి సావుతో సమాప్తమవుతుంది. ఏడిశావు, నేటితో నీ నాటకం సమాప్తమవుతుంది. శేషు, కాదు, నా కోసం మీరు బలి కావద్దు. నేనేమైనా పర్వాలేదు, ముందు మీ అన్నని వదిని కాపాడు, వెళ్ళు ప్లీజ్. విన్నావా, మంచి సలహా ఇచ్చింది. సరోజ మాట విని వెళ్ళిపో. మీ ప్రాణాలు తీసిగా నేను వెళ్ళను. శేషు, జాగ్రత్త, మరొకసారి పేల్చావా దాని ప్రాణాలు దక్కవు. సరు, ఆఖరిసారిగా చెబుతున్నాను, 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆ గడియారం తెచ్చు, లేదా నీ ప్రాణాలు దక్కవు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. రాజు, ఆగు. సరు, ఇచ్చేయి. వాడి పన్నాగం నాకు తెలియదనుకున్నావా? శేషు, ఆ రివాల్వార్ ఇచ్చేయి, లేకపోతే దీని ప్రాణాలు. శేషు, శత్రుశేషం మిగలకూడదు. నిజాలు తెలుసుకోలేని మూర్ఖురాలి. ఇంతకాలం నువ్వే హంతకుడు అనుకుని నీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నా, పోదాం పద. మరి వజ్రాలు ప్రభుత్వానికి ఇవ్వద్దు? ప్రభుత్వానికా? ఆలోచిద్దాం, పద. ప్రాణాలుడి సంపాదించే ఇంత ఆస్తి ఇచ్చేయడానికి నీకు మనసులా ఒప్పుతోంది? ఈ పాపిష్టి డబ్బు మూలంగానే మనకింద అనర్థం జరిగింది. ఇది వదిలిపోతే మనం సుఖంగా ఉంటాం. అది కాదు సార్. ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఇంత ఆస్తి నువ్వు ధరపోస్తుంటే నేను చూస్తూ ఉండలేను. నువ్వే వెళ్ళిచ్చా, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఆ చివరి గదిలో
నమస్కారం అండి. చూడండి, ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మొత్తం తీసుకొచ్చి అప్పచెప్పే వారితో వ్యవహరించే పద్ధతి ఇది కాదు. మీరెంత గొప్ప అధికారులైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. మీరు మీ డిపార్ట్మెంట్ చేయలేని ఘనకార్యం సాధించిన వ్యక్తి ఒక సామాన్యుడిలా బయట నిలబడున్నాడు. ఎవరా హీరో? మీరా? అవును, నేనే శేషు, సిఐడి ఆఫీసర్. నమ్మలేకపోతున్నావా? ఇది కూడా మరో మాయవేషం అనుకుంటున్నావు కదూ. కా, ఇది నిజంగా రిజం. నా ఉద్యోగం ఈ 25 లక్షల గురించి ఆరా తీసి సాధించడమే గత 6 మాసాలుగా నా లక్ష్యం. మీ ఇంట్లో జమీందారుగా నాటకవాడిన, ఈ ఊళ్ళో రౌడీల్లో రౌడీగా దొంగల్లో దొంగగా తిరిగిన నా ఉద్యోగ ధర్మాన్ని బట్టి, ధర్మరాజు లాంటి మా అన్నయ్య నన్ను కోపంతో ఇంటి నుంచి వెళ్ళగొట్టిన, కన్నతల్లిలా పెంచి పెద్ద చేసిన మా వదిన కంటతడి పెట్టిన, మా కుటుంబం అంతా చెట్టుకో పచ్చిలా చెల్లా చెదరైపోయిన, ఆఖరికి మనసారా ప్రేమించిన నువ్వు కూడా నన్ను హంతకుడని అనుమానించి దూరమైపోతున్న గుండె రాయి చేసుకుని తిరిగింది ఈ లక్ష్యం కోసమే. ఏమైనా ఈనాడు అది సాధించగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. క్షమించమని అడిగే అధికారం కూడా నాకు లేదు. నిన్ను క్షమించడం? ఏ, మీ ఆర్డర్స్ ప్రకారం గన్ రైడ్ చేసి మీ అన్నగారిని వదిలిగారిని తీసుకొచ్చారు, లోపలికి పంపమంటారా? ఎస్. సరే, శేషుగా నిన్ను క్షమించగలను, కానీ ఆఫీసర్గా మాత్రం దండించక తప్పదు. అవును, ఇటీవల నువ్వు మంచివాళ్లను శంకించి చెడ్డవాళ్లను నమ్మి ప్రమాదం వైపు పరుగెడుతున్నట్టు రిపోర్ట్. ఇక ముందు అలా జరగకుండా నిన్ను శిక్షించమని ఆర్డర్. అందుచేత నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాను. వదిన శేషు, మాకంతా తెలిసింది. నీలాంటి తమ్ముడుంటే నిజంగా మాకు గర్వకారణం. అంతేకాదు, అలాంటి అల్లుడు దొరకడం మాకు ఇంకా గర్వకారణం. నా డిటెక్షన్ లో మొదటి నుంచి అనుమానంగానే ఉంది. నువ్వు సామాన్యుడు కదా, గ్రేట్ మ్యాన్ అని. కరెక్ట్ కరెక్ట్ సెక్రటరీ, నోటి డౌన్. ఐఎమ్ సారీ, ఈ రోజు నుంచి నువ్వు నా సెక్రటరీ కాదు. రే, నీ డిటెక్షన్ అంతా పూర్తయిపోయిందా? ఓ, కనబడుతుందిగా సీఐడి ఆఫీసర్ అని. అయితే సరే, నువ్వు పెళ్లి చేసుకోవడం అధ్యక్షన్ ఏమిటి? జంట పెళ్ళిడు ఒక్కసారి. ఆనవుల కోసమే నేను కలలు కన్నాను.